ఎల్లో డ్రెస్ మహిమ డ్రీమ్ యాడ్స్ లో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంది. ఇద్దరిది సేమ్ బ్లాక్, తన టెన్త్ ఫ్లోర్. తను చూడటానికి నాకున్న ఒకే ఒక ఆప్షన్ లిఫ్ట్ లో కాసేపే. ఇద్దరు వర్కింగ్ అవర్స్ వేరు. అప్పుడు మిస్ అయితే ఆ రోజుకి ఇంకా తను చూడలేను. ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకు కరెక్టా కాదా అనో డెసిషన్ తీసుకుంటాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ఉన్న కొంతకాలం ట్రావెల్ అవుతాం. కానీ ఏంటోరా, తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంట్లోనే తెలిసిపోయింది షీఈస్ మై డెస్టినేషన్ అని. ఫ్లోర్లు పెరిగే కొద్దీ జనం తగ్గి జస్ట్ 10 సెకండ్లు మాత్రం ఇద్దరే ఉండేవాళ్ళం. మొదట్లో పట్టించుకునేది కాదు, కానీ తర్వాత తను నన్ను చూడటం మొదలుపెట్టింది. ఇంకెన్ని రోజులు ఈ పుష్పక విమానం అని మొత్తానికి నన్ను అడిగేశాను రా. కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? పరిచయం చేసుకోలేదు, కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు. డైరెక్ట్గా కాఫీయా? పరిచయం చేసుకోవడానికి, 10 నిమిషాలు మాట్లాడుకోవడానికి డైరెక్ట్ కాఫీ. ఏం చెప్పలేదు? నువ్వు అడిగిన క్వశ్చన్ రాంగ్. క్వశ్చన్ కరెక్ట్గా అడిగితే వస్తాను. క్వశ్చన్ కరెక్ట్గా అడగాలా? వస్తానంటే వస్తానని, లేదంటే లేదనాలి. ఇదేంట్రా విచిత్రంగా? చెప్తా. ఓకే బాయ్. I take you out for a cup of coffee. Not a bit. Mere feminism types na toende. So will you take me out for a cup of coffee? Shall we go out for a cup of coffee? Mere kavalu avoid chestunnaru kada, radarshana lapate cheppeyachu. I swear. Still your question is wrong. Question correct ga adigithe kachithanga vastanu. Bye. Can I take you? Will you take me out for a cup? Shall we go out for a cup of? నా ప్రాజెక్ట్ గురించి కూడా ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు. కాఫీకి రాకపోయినా పర్లేదు. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పా? The right question is, can I take you out for a cup of tea? Because I hate coffee. Three days. Actually, no, it's okay. Nothing. My mistake. Why not? Shall we go for a cup of tea? Yeah. Tea. Tea? Yeah. She's cute, kada? Amma endika bet cute. Ade friend nenanu unte
బ్యాచ్ మొత్తాన్ని పిలిచి వేసాడు. ఇక అందంగా ఉన్న అమ్మాయిలో మాత్రం అమాయకత్వం ఉండాలిరా. సిద్ధార్థ్, సివిల్ ఇంజనీర్ ఇంటు కన్స్ట్రక్షన్. మందు సిగరెట్ లాంటి మంచి అలవాట్లు ఏం లేవు. బైక్స్ అండ్ కార్స్ అంటే చాలా ఇష్టం. ఎలా? నన్ను ఇష్టపడుతున్నప్పుడు నా గురించి నువ్వు తెలుసుకున్నట్టే నేను కూడా తెలుసుకుంటానుగా. హాయ్, సారీ గాట్ లేట్. ఇట్స్ ఓకే. రెండు సెకండ్లు లేట్ అయితే తను చూడటం కుదరదేమో అని పరిగెత్తుకెళ్ళిన స్టేజ్ నుంచి 10 నిమిషాలు లేట్గా వెళ్ళి సారీ చెప్తే ఇట్స్ ఓకే అని స్టేజ్ దాకా వచ్చాను రా. మరి ఇంకే అడిగేచ్చుగా. నేను ఎవరో చెప్పకుండానే తెలుసుకుంది కదా, నేనేంటి కూడా తెలుసుకునేదాకా వెయిట్ చేద్దాం. అయినా తను కూడా నేనే తన డెస్టినేషన్ ఫీల్ అయినప్పుడు నాకు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వరా. తను అడిగేస్తుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వింత సంఘటన జరిగింది. ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు చోరీ చేయడం గురించి విన్నుంటాం, కానీ 7 వ్యక్తులు ఏకంగా ఏటీఎం మెషిన్నే మాయం చేసేశారు. ఆ సమయానికి గంట ముందే 20 లక్షలకు పైగా నగదందులో నింపినట్టు బ్యాంక్ వారు సమాచారం అందించారు. పోలీసులు ఈ సంఘటనకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. ఇది నాకెందుకు చూపిస్తున్నావు? ఆంటీ బాగుందా లేదని. లేకపోతే ఏంటి సెటు? ఈ 25 లక్షలు ఉన్న ఏటీఎంని చోరీ చేసింది ఎవరో కాదు, నా పార్ట్నరే. పాతిక లక్షల సెటు లోపల వేడివేడిగా ఉన్నాయి. ఏంటి అక్కడ? ఓ అదా, అక్కడే డబ్బులు లేపేద్దామని రాడుతున్న వాళ్ళు దెబ్బలేసిన సెటు పనాపల. ఏటీఎం మెకానిజం తెలిసిన దొరికితే తప్ప ఓపెన్ చేయలేం. నీదైతే పెద్దదిగా సెటు సర్కిలు, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాం. ఈ టైంలో కుదరదు. మండే ఆఫ్టర్నూన్ తా కోయి మెకానిక్ నయమిలేక అప్పుడు దాకా దీన్ని ఎక్కడ ఉంచుతాం సేఫ్ కదా. మీరు గోడౌన్ అయినా అక్కడ ఉంచుతాం సేఫ్టీ. మరి వాళ్ళ సంగతి ఏంటి? కాంగ్ ఇస్ కాంపేవర్ పాంచ్ లోక్ బియ్య వాళ్ళలో ఎవరు దొరికినా కథం. అర్జెంటుగా వాళ్ళకి తలో లక్ష చదిలించుకోవాలి. ఓ 5 లక్షలు ఇవ్వు సెట్, మిగిలిన సంగతి తర్వాత చూసుకుందాం. పాంచ్ లాక్ చూడదా సెట్? అదరా పార్ట్నర్ పార్ట్నర్. లేకపోతే ఏంట్రా, 5 లక్షలకి మనం అతను నమ్మాలి, 5 లక్షలకి అతను మనం నమ్మడా? అరే గుస్సా మత్కరో నా చుట్టాబాయ్, దేవుంగనా. శంకర్ సేటు, మిషన్ మాత్రం మా ముందే ఓపెన్ చేయాలి. ఠీకే భయ్యా. 5 కు 20 కింద డబ్బు ఉంటే పైన కొట్టారు దేవుకు. హలో, మెకానిక్ వచ్చాడా? రాలేదు భయ్యా, వస్తే చెప్తాను. గుర్తుందిగా, మిషన్ మాత్రం మా ముందు ఓపెన్ చేయాలి. జరూర్ ఓపెన్ కరేగా. టీకే మా ముందే ఓపెన్ చెయ్యాలి. మెకానిక్ భయ్యా 2500 సెపరేట్గా పెట్టు. మీకీ బుర్రా తీసి మ్యూజియంలో పెట్టు. ఏంటి అది? 25 లాక్స్ లోపలిదే ఉంది. మేవకోపు ఆడు కాదు మీరు. ఇది అసలు ఏటీఎం మిషనే కాదు, లేత మిషన్ మీ చేసిన డమ్మి. బేటా ప్రవేమా, స్నాక్స్ అని ఆర్డర్ చెప్పా? లేదు పార్ట్నర్. మరి వస్తున్నాయి మమ్మోస్? లేట్ మీద
చేసిన డమ్మి మిషన్తో మోసం చేస్తారా? మాకి పైసలు మాకి ఇవ్వకపోతే నేను పప్ప పోలీస్కి పోతాం. చలో పప్ప పోలీస్కి పోదాం. పప్ప చలో చలో పప్ప పప్ప జావునా పప్ప జావునా పీపాజీ పిలుస్తుంది కదా. పోలీస్కి పోతే పప్పని కూడా మాతో పాటు లోపలేస్తారా కిండర్ జాయ్? हम लुच्चा है तो तू क्या रे? मैकेनिक राकुंडाने एटीएम मशीन ओपन चेयकुंडाने लोपल डब्बुल लेवने विषय एट्ला तेलुसुंदिरा? नीकु नी पप्पा की पप्पा इधर कौन अच्छा कौन लुच्चा मेरा बच्चा? सब एक की पप्पा से पैदा हुआ ना, एक की जैसे होता. हाफ अमाउंट అన్న ఇవ్వండిరా. 10 రూపాయ కూడా లేదురా. ఆపకా పైసా పూరా కురకురే. పూరా పైసా ఖర్చు పెట్టేసారా? ఎలారా ఇందాక నుంచి నాలుక పీకేస్తుంది. పొద్దుననగా మొదలెట్టాడు ఒళ్ళు గోపురాలన్నీ. ఏంటి సగం కింద పడేసావు? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయితే సగం పడేస్తే హాని సగం తగినట్టుగా. ఏంటో 5 minutes బేబీ. బేబీయా? నా హోటల్ లాబీ అంత ఉన్నాడు ఆడి బేబీ ఏంటి? రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ బాగానే పోగేశాడు. పెళ్ళం లేదు. ఎప్పటి నుంచో కంటున్న కళ్ళంట నాలాంటి ఆడది. సిమిలర్ ట్రిప్ ప్లాన్ చేశాను. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం లాగేస్తాను. ఎంతొస్తే అంత. ఏమంటావు? ఏ నీ డీల్ నాకు ఓకే. ఏంటిది కింద పడే సెల్ఫీ ఓకేనా? యో తెలిసిపోయిందా ఆంటీ, పవిత్ర అనే పేరు మీకు పుట్టగానే పెట్టారా? పెరిగి ప్రాసెస్ మీకు మీరే పెట్టుకున్నారా? నోరు కుట్టేస్తా. అలాగే ఇంతకు నుంచి ఆపుకుంటాను. పార్ట్నర్ పార్ట్నర్ మన రూబీ చూసిందంటవా? ఆ చూసినా సరే జెంట్స్ టాయిలెట్ లోకి ఎందుకు వచ్చేసింది? ఆదిత్య నిన్నే ఏం చేస్తున్నావు? ఈస్ ఫిషింగ్. వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నా. కాల్ చేస్తే కట్ చేస్తున్నా, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. వాట్సాప్ లో ఆన్లైన్ ఉండి కూడా అసలు రెస్పాన్స్ లేదు. డైపర్ వేసుకురావాల్సిందిరా. చివరికి గూగుల్ పే లో మెసేజ్ చేసినా కూడా పట్టించుకోవట్లేదేంటి? గూగుల్ పే లో మెసేజ్ ఏంటి బ్రో? ఈ మధ్య అందులో కూడా మెసేజ్ చేస్తున్నా బ్రో. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో తెలిసేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. నువ్వు వెళ్ళకుండా నేను వెళ్ళాను రూబీ. రీజన్ తెలిసే వరకు నిన్ను వదిలేదు లేదు. మరెందుకని హోప్స్ ఇచ్చావు నాకు? నీకు ఎప్పుడు నా ఇలా వీ చెప్పానా? లేదు. పెళ్లి చేసుకుందామన్నానా? పిల్లలు పుడతాయి పేర్లు పెడదామన్నానా? మరి అక్కడి నుంచి వచ్చినాయి హోప్స్. మరి మన రిలేషన్షిప్? టిన్ 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 పేటిఎం కరో. అయినా అమ్మాయిలు నట్టే పడేస్తావు, ఇట్టే వదిలేస్తావు. అసలు నువ్వు నాకు అర్థం కావేంటి పార్ట్నర్? ప్రతిదీ తెలుసుకున్నా ఏదైనా బయోపిక్ తెస్తావా? సిద్ధు, చిన్నప్పుడు మా నాన్నని అడుగుదాం అనుకున్నాను. చివరిదాకా నాతోనే ఉంటావా? నిన్ను నమ్మచ్చా నాన్న అని. నాన్నే కదా అని అడగలేదు నన్ను. అమ్మని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. నాన్న ఎలాగో వెళ్ళిపోయారు. నువ్వైనా చివరిదాకా నాతో ఉంటావా, నిన్ను నమ్మచ్చా అని మా అమ్మని అడుగుదాం అనుకున్నాను. తనని అడగలేదు. తను వెళ్ళిపోయింది ఇంకొకళ్ళు పెళ్లి చేసేసుకొని. ఆ తర్వాత అడగాలనిపించేలా ఎవరూ రాలేదు నా లైఫ్లోకి. ఇప్పుడు నువ్వు వచ్చా, చివరిదాకా నాతో ఉంటావా, నిన్ను నమ్మచ్చా? అమ్మ నాన్న ఉన్నోళ్ళు పెళ్లి చేసిన అమ్మాయి వాళ్ళని బాగా చూసుకుంటే చాలా అనుకుంటారు.
లేని అలాంటోళ్ళు చేసుకున్న అమ్మాయిలో నా అమ్మనాలను చూసుకుంటారు. నేను ఉండటం అంటే అది నీతో ఉంటాయి. ఎక్కువైందా మన విషయంలో తక్కువైతేనే ప్రాబ్లం, ఎక్కువైతే పర్లేదు. మొత్తం 160 అపార్ట్మెంట్స్, 63 బిహెచ్కే, మిగతావి 2 బిహెచ్కే. దో చేయడం స్టార్ట్ చేసావా? సఫిషియంట్ కారిడోర్ స్పేస్, యాంపుల్ వెంటిలేషన్. ఏ చూసుకో, మనం ఉండాలనుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా రీజనబుల్ మార్జినే కోట్ చేస్తున్నాను. నువ్వు అన్నట్టు దోచేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా చుట్టూ. పక్కన పద్ధతిగా పైకి వస్తే నచ్చదు కదా, వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు ఉన్నారు. నా సేవింగ్స్ మొత్తం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను. నా ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ ప్రాజెక్టే. ఇది కనుక ఫెయిల్ అయితే నువ్వు ఇష్టపడే అమ్మాయికే కాదు, నువ్వు ఇష్టపడి చేసే పనికి కూడా నీ జెన్యూన్టీ తెలిసిపోతుంది. ఇక్కడ ఫీల్ అయి చేసేది ఏది ఫెయిల్ అవ్వదు. పెయింటర్, రైటర్, మ్యూజిషియన్, ఇలా ఒక క్రియేటివ్ పర్సన్ని లవ్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం, నాకు రాసి పెట్టుంది ఒక ఇంజనీర్. ఏ మాకేం తక్కువ? ఏముంటుంది క్రియేటివిటీ మీలో? గీసినవే అటు ఇటు గీటం అంతేగా. అది హౌరా బ్రిడ్జ్ ముందు దిగిన ఫోటోనే కదా? అవును. అయితే స్ట్రాప్లెస్, దీన్ని మీరు చాలా సింపుల్ గా వేసుకుని వెళ్ళిపోతారు. సిద్ధు గివ్ దట్. కానీ దీని వెనక ఇంజనీర్ ఉన్నాడు తెలుసా? సిద్ధు గివ్ దట్. క్యాంటిల్ లివర్ ప్రిన్సిపల్. సిద్ధు గివ్. ఆ హౌరా బ్రిడ్జ్ కి వాడిన అదే క్యాంటిల్ లివర్ ప్రిన్సిపల్ ఈ స్ట్రాప్లెస్ కి కూడా వాడారు. సిద్ధు, పిల్లర్ సపోర్ట్ లేకుండా ఎంత వెయిట్ నన్న మోస్తుంది? ఇది క్రియేటివిటీ కదా. ఒక అమ్మాయి ఇన్నర్ వేర్ లో కూడా ఇంజనీర్ ఉంటాడు డాలిన్. అది నా ఫ్రెండ్ దిరా. బట్ సేమ్ ప్రిన్సిపల్. ఓకే 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 ఓకే. స్టూపిడ్. ఎవరన్నా పోయారా? నేనే పోతున్నా జైల్లోకి. వేమా ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎస్పోర్ట్స్. షాపు నాదే. కింద చూడు పార్ట్నర్, సీల్ కూడా వేసారు. 30 డూప్లికేట్ కంప్యూటర్లు ఇన్స్పోర్టెడ్ ఒరిజినల్ అని అమ్మినందుకు నన్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు జైల్లోకి. జైల్లో పెట్టే అంత వర్త్ పార్ట్నర్ రేదా? బ్లడీ బర్గర్స్. ఎప్పుడు జరిగింది? అప్పటికి మనం ఇంకా పార్ట్నర్స్ కాలేదు. 3 ఏళ్ళ నుంచి కేసు నడుస్తూనే ఉంది. రేపే ఫైనల్. 4 కేసులు ఇంకో 10 ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి పైనుంచి చాలా ఇన్ఫెక్షన్స్, డబ్బులు ఉన్నాయి. సో ఎస్కేప్. నాకే పిడి. చార్జ్ షీట్ ఉందా? అయ్యో చార్జర్ తేలేదు పార్ట్నర్, ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందా? ఏయ్, కేసు ఫైల్ చేసినట్టు ఓ పేపర్ ఇస్తారుగా, ఎక్కడుంది? నువ్వు ఎంత చూసినా ఏ ఉపయోగం లేదు పార్ట్నర్. ఈజీగా మోసం చేయడానికి అక్కడ సీట్లు కాదు, కోర్టు చట్టం. అరవ లాయర్ తేల్చి చెప్పేశాడు జైలు కన్ఫామ్. నాకు ఎందుకు ఇలా అయిందో ఇప్పుడు అర్థమవుతుంది పార్ట్నర్. బొమ్మరిల్లు క్లైమాక్స్ లో జయసూద ప్రకాష్ రాజ్ ని కొట్టేస్తే మిమ్మల్ని అన్నప్పుడు థియేటర్ లో అందరూ ఫీల్ అవుతుంటే నేను మాత్రం అని నవ్వాను పార్ట్నర్. జయసూద గారు ఊసులే నాకు తగులుంటది పార్ట్నర్. లాస్ట్ నైట్ ఇన్ వేమాస్ హౌస్ పార్ట్నర్, నేను ఎక్కడే పడుకుంటా వెళ్ళేప్పుడు లేపలేదు, సముద్రంలోకి వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను. సార్ నమస్తే సార్. తప్పు చేసే ముందే ఉండాలి సరేవా? కేసు సరిగ్గా స్టడీ చేశారా? ఇల్లే లేదు, నువ్వు చేస్తే బాబా లోపలికి వచ్చి వాదాడు వాదాడు. సార్ సార్ సార్, ఫ్రెండ్ ఏదో తెలియక కాలేలా కామెడీ పని కట్టే వా.
డిశ్చార్జ్ అడగండి, ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ ఏంటి పార్ట్నర్, ఇది కోర్టు హాస్పిటల్ కాదు, పైగా ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆరడా లాలో వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు. డిశ్చార్జ్ అడగాల, మొత్తం 30 కంప్యూటర్లు డూప్లికేట్, పైన డబ్బా మీదేమో డెల్లు, లోపల కంప్యూటర్లేమో జల్లు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పోలీసులకి. వందిటాయ పెరియ మైరు మాదిరి పేసరదుకు. చార్జ్ షీట్ చెక్ చేయండి. యో యారే అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాది 30 కంప్యూటర్లు దొరికినట్టు. ఎన్నడు ఎన్న ఎన్న 30 బాక్సులు దొరికినట్టు రాశారు, లోపల ఉన్న కంప్యూటర్లు మెన్షన్ చేయటం మర్చిపోయారు. క్లెరికల్ మిస్టేక్. ఇది చేయాలనుకుంటా బయట ఆపి లోపల మీ వాయిస్ ఓపెన్ చేయడానికి. వకీల్ సార్ సప్ప మ్యాటర్ ఇదిగలం పెరియ మైరా ఇరుక వేండి అవసరంలాల కొంచెం మూల యూస్ பண்ண போறோம் போறோம் సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కేసు కొట్టివేయడమైనది. నువ్వు నన్ను బయటపడేసిన సందర్భంగా ఇవాళ మందులో మునిగి తెలిపాలి పార్ట్నర్. ఏం చదువుకున్నావు పార్ట్నర్? వింటర్. వింటరా? అసలు చదువుకున్న దానికి ఆ లాయర్తో మాట్లాడిన దానికి సంబంధమే లేదు. పైగా ఒక్క నిమిషం. హలో, నేనే చేద్దాం అనుకున్నానన్నా, ఈలోపు మీరే చేశారు. గుర్తుందిగా, నా బర్త్డే డేట్ అయినా మర్చిపోతాను కానీ మీ అప్పు తెచ్చేసిన డేట్ ఎలా మర్చిపోతానా? రేపటికల్లా మీ డబ్బు మీకు ఇచ్చేస్తానా. ఓకే అన్న, ఉంటానన్నా. ఒక్కరోజు ఒక బ్రాండ్ తాగలేక చచ్చిపోతున్నావు. ఇంత పెద్దలైనా రేవేమా, నువ్వేంట్రా ఇక్కడ? ఆ మాట నేను నిన్నడితే న్యాయం ఉంటుందండి. జైలుకి వెళ్ళేదా నువ్వు? ఏదో బ్యాంకాక్ వెళ్ళదని అంటున్నావు. చెప్పరారా? హలో, లైన్ లో మా వాళ్ళే. మన ఆదిగాడు ఆ లాయర్ కూడా తెలియని లా పాయింట్ లేదు చూపించి నన్ను బయటపడేశాడు. చదివిందేమో వింటరే అంటాడు కానీ 4-5 భాషలు విజీగా మాడేస్తాడు. వాడు నాకు అసలు అర్థం కాడంటి. మీ అందరికంటే ముందు నాకు వాడు బాగా తెలుసు. వాడికి ఉన్న తెలివితేటలకి సగం సిటీని తూకమే సమ్మయ్యగలడు. ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక్కోటి ఉన్నట్టు వాడికో వీక్నెస్ ప్యాకర్డ్. డబ్బులు కనిపిస్తే చాలు ఆగడు. పేకాడ మొదలెట్టాడంటే పగలు రాత్రి తెలీదాడికి. నిన్న ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా డబ్బులు రెడీ అన్నాడన్నా, ఇప్పుడు అడిగితే లేవంటున్నాడు. డబ్బులు ఏమైనా రవేమా? ఆడు చెప్పింది నిజమే, ఆడు తెలియకుండా డబ్బులు తీసుకెళ్ళింది. నేనే తీసుకెళ్ళి ప్యాక్ ఆడా.
పోయాయి. 8 లక్షలు ఒక్క రాత్రిపై కాడి పోగొట్టేశావా? పేకాడే ముందు డబ్బులు పోతాయన్న భయం నీకుండకపోవచ్చు, కానీ తీసుకున్నప్పు తీర్చకపోతే పోతామన్న భయం నీకైతే ఉంది కదా రవ్యమ్మా. ఉందా లేదా? ఉందన్న. వారం రోజులే గడువు, 8కి 1 కలిపి మొత్తం 9. సముద్రంలోంచి పట్టుకొచ్చిన శాపని చంపి తినడమే కాదు, తేడా వస్తే మనుషుని చంపి సముద్రంలో వేయడం కూడా తెలుసు. జైల్లో ఉంటే కనీసం ప్రాణాలు తేరి ఉండేవాడిని, ఇప్పుడు నా చేతిలో బలవడానికి బయటపడేసావా? చంపి ఓవర్సీస్ లో పడేస్తారంటే ఎదవా? అయినా ఏం మనుషురా నువ్వు? పేకడ పోతే చచ్చిపోతావా? డబ్బులేగా, సెట్ చేద్దాం. లేతాడు ఫోన్ చేసి ఏటీఎం మిషన్ రెడీ చేయమని చెప్పు. అరే వారం రోజులు 9 లక్షలు అంటే ఏం? ఏయ్, ఇంకో ఆప్షన్ ఉందా? లక్షిస్తే స్టార్ట్ చేస్తానన్నాడు. ఈ ఒక్కసారి పని పూర్తయ్యాక ఇస్తానంగా చెప్పలేదా? ఏదైనా సరే డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆడు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఎంతో పుట్టాడు. లాభం లేదు పార్ట్నర్, ఇంకో 4 బూతులు ఎక్కువ తిట్టొచ్చాను. ఇప్పుడు కనీసం 1 లక్ష ఉంటే కానీ మనం ఏం చేయలేం. ఆదిత్య, అసలు అనుకోలేదండి మిమ్మల్ని ఇలా కలుస్తానని. మీరు రేపు వస్తున్నారన్నారు అత్తమ్మ. సారీ, మీ అమ్మగారిని నేను అలాగే పిలుస్తాను. మీ అమ్మ చచ్చిపోయిందన్నా? 3 రోజులుగా కోల్కతాలో భారీ వర్షాలని న్యూస్ లో విన్న దగ్గర నుంచి చాలా భయం వేసింది. మీరు అసలే పైలట్ కదా, మీకేం అవ్వకూడదని రోజు గుడికెళ్తున్నాను. బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. రేపు మనకి పెళ్ళయ్యాక ఇబ్బంది అవ్వకూడదు కదా. హలో, మర్చిపోయాను, మీరు రాగానే ఇచ్చేస్తానని అత్తమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగారు, 1.5 లక్షలు కావాలన్నారు. నా అకౌంట్లో 1 లక్షే ఉన్నాయి, అందుకే విత్డ్రా చేద్దామని బ్యాంక్ వచ్చాను. అత్తమ్మ. హలో. అత్తమ్మ, ఇంతకంటే అదృష్టం రాదు పట్నా, 1 లక్షలాగే. కార్నర్లోనా? వస్తున్నా. అత్తమ్మ అక్కడ ఆటోలో వెయిట్ చేస్తున్నారంట. వెళ్ళే వస్తా. సరే. 1 లక్ష. ఇప్పుడే 10 మినిట్స్ అయింది, బ్యాంక్ బయట కలిసాను అత్తమ్మ. అసలు అనుకోలేదు. అత్తమ్మ కూడా అసలు అనుకుని ఉండదు, ఆ ఆంటీ మమ్మల్ని చూసి సబ్స్క్రైబ్ అయ్యారు, అదే ఆశ్చర్యం. ఇదిగోండి అత్తమ్మ, మీరు అడిగిన డబ్బులు. అక్కర్లేదు, నేను వచ్చాను కదా, అమ్మ నేను చూసుకుంటాను. ఓకే, వస్తాను అత్తమ్మా, బాయ్. అయినా నువ్వు అమ్మండి, నాకే నేను జాజా ట్రై చేయాలనిపించింది. ఎవరు అమ్మాయి? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు చేసే పనులకు నన్ను లాగద్దని. అనుకో, నేను చేయలేదు. షేరింగ్ ఆటోలో తను కో ప్యాసింజర్, మొబైల్ షాప్లో పని చేస్తున్నాను, మా నాన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీ, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంది. అవునా? నేను కూడా అదే పనిలో ఉన్నానని నీ ఫోటో చూపించాను. మా అబ్బాయి పైలట్ కోల్కతాలో ఉంటాడని ఓ దోసేసాను, ప్లేట్ లుక్ తీసేసుకుంది. నన్ను ఏం చేయమంటావు? నా ఫోటోనే దొరికిందా? లేకపోతే ఈ ఫోటో చూపిస్తే ఆటో దిగి అటు నుంచి అంటే పారిపోయింది. హలో, నాన్న కాల్ చేశారు, మిమ్మల్ని అత్తమని నేను కలిసానని చెప్పాను. నా నంబర్ ఇచ్చావా? 2 నెలలకు ఒకసారి నంబర్ మారుస్తావుగా, నంబర్ చేంజ్ చేయలేదా? హలో, అత్తమ్మకి ట్రీట్మెంట్. అత్తమ్మ ట్రీట్మెంట్ మొదలైంది, సెట్ అయిపోద్ది. నేను నాన్న ఎప్పుడు రావచ్చు అత్తమ్మని చూడడానికి? నేను చెప్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఫోటోలో చూడగానే నచ్చేశారు,
ఇంత మంచి సంబంధం కుదురుతుందని అస్సలు అనుకోలేదు. ఇంట్లో కూడా చాలా హ్యాపీ. నేను హలో హలో మళ్ళీ ఆమె నా ట్రాక్లోకి వస్తే మాత్రం మర్యాదగా ఉండి చెప్తున్నా. లక్ష రూపాయలు రా, పెట్టు కాకుండా పోయాయి రా. రాలిపోయే పువ్వా నీకు రాగాలేడుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలేడుకే. ఆ బాబ్జీ గారు నన్ను లేపడానికి ఇంకా వారం రోజులు ఉంది కదా, ఈ లోపల నా మీద ఏదైనా పాలసీ చెప్పు అంటున్నారు. నేను పోయాక వచ్చే డబ్బులతో నువ్వు హ్యాపీగా పేకాడుకోవచ్చు. ఓవర్ యాక్షన్ చేయమా. ఎవడది నా ఓవర్ యాక్షన్? ఆ లక్ష ఉంటే లేదోడికి ఇచ్చి బాబ్జీ డబ్బు ఏదో మేనేజ్ చేసేవాళ్ళు. లక్ష ఏయ్, మొబైల్ షాప్ లో పనిచేస్తుందంట, నచ్చింది తినాలనుకున్నా, తినకపోతే ఎంత మిగులుతుందని ఆలోచించే లైఫ్ వాళ్ళది. పాపం వదిలి. పాపమా? మరి నేను చచ్చిపోతే పాపం కదా పార్ట్నర్? సారీ పైలట్. కలకత్తా భారీ వర్షాలు, జాగ్రత్తగా నడపండి. ఏదో ఒకటి చేద్దాం, దప్పుకో. చాలు బాబు, ఖచ్చితంగా బాబ్జీ గారు ముక్క ముక్కలు చేసినట్టు సముద్రంలో పడేస్తాడు. దానికంటే నేనే దూకి కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించలేదా? దూకం తెలుసులే. అబ్బా మీకు అన్నీ తెలుసు, కానీ నాకే ఏం తెలీదు. ఫైవ్ డేస్ పడుతుంది రావడానికి. చెప్పావుగా ఫ్రెండ్స్ తో ట్రిప్ అని. ఐదుగురు, ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఏంటి, ఇద్దరిలో ఒకడు స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్, చాలా మంది అమ్మాయిలకి వాడి మీద క్రష్, కానీ వాడికి నేనంటే ఇష్టం. ఈ ట్రిప్లో నాకు ప్రపోజ్ చేయడానికి ఫుల్గా ప్రిపేర్ అయ్యాడంట, నా ఫ్రెండ్ అంది. ప్రపోజ్ చేస్తే ఏం చెప్పను? మై బాయ్ ఫ్రెండ్ కిస్ మీ, మై లిప్స్ ఆర్ స్టిల్ వెట్ అని చెప్పాడు. ఫస్ట్ టైం చాలా మంచి పని చేశానే నిన్న. ఏంటది? ఉద్యోగం మానేసా? వాట్? జాబ్ రిజైన్ చేసేసానే. ఎందుకు? ఎందుకు అని అనిపించి నేను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నా. ఎప్పుడే? కీర్తన పెళ్లికెళ్ళి వచ్చిన తర్వాత. బాగా ఆలోచించావా? అస్సలు లేదు మహిమ. నిజమే, తనకి దగ్గర అవ్వడానికి ఆలస్యం చేయకూడదని అనిపించిందే తప్ప ఆలోచించాలని అనిపించలేదు. ఈ 8 ఇయర్స్ నేను మిస్ అయినా మొత్తాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేశాడే, ఇంతకంటే ఇంకేం కావాలి? పదిహేను రోజులు పెళ్లి అంటే మీ ఫ్రెండ్కి పిచ్చి కాకపోతే? బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తప్పట్లేదు సిద్ధు. రీయూనియన్, మేఘాలయ ట్రిప్,
బ్యాచులరేట్ సంగీత్ మెహందీ ఫంక్షన్ మొత్తం 15 రోజులు పెళ్ళి ప్యాక్ చేసేసింది పిల్ల. మన పెళ్లి కూడా ప్లాన్ చేశాను. ఎప్పుడు? ఇప్పుడే. ఎన్ని రోజులు? 15 నిమిషాలు. ఈ సంగీత్లు మెహందీ ఫంక్షన్లు నాకంత ఓపికి లేదు. నువ్వు రాగానే స్టేషన్ నుంచి ముందు గుడి వస్తే గుడి, చర్చ్ వస్తే చర్చ్, మసీదు వస్తే మసీదు. తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను. దాని పెళ్లి గురించి 10 మంది చెప్పుకుంటారు. మన పెళ్లి గురించి 10 మందికి మనం చెప్పుకుందాం. కొత్తగా ఉంటుంది. సిద్ధు, ఈ లోపు నాకెవరైనా ప్రపోజ్ చేస్తే? కొడుకు పైలట్ అని బిస్కెట్ వేసి పక్క స్కెచ్ చేస్తే డబ్బులు వచ్చినట్టే వచ్చి పోయాయి. రామా బాబ్జీ, ఇంకోరోజు టైం ఉంది కదా? 6 రోజుల్లో పీకలేంది, 1 రోజులో ఏం పీకుతారా? అనవసరంగా టైం ఇచ్చా. రేపు 11 ఇంటికల్లా డబ్బులు ఇచ్చి మీ వాడిని తీసుకెళ్ళు. పంపకంలో తేడా వస్తే సొంత అయ్యనే చంపిన వాడిని. మీ ఓడో లెక్క కాదు నాకు. ఒకసారి ఫోన్. హలో రేవేమా, నువ్వేం కంగారు పడుకో. ఏం చేసైనా సరే రేపటికల్లా డబ్బు తక్కడ ఉంటా. రేమా రే, ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకముందే సిద్ధార్థ హోమ్స్ ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయాయి. చీర్స్ గాయ్స్. రే, అర్జెంటుగా కాస్త డబ్బు కావాలరా. వారం ముందే ల్యాండ్ కొన్నాను ఆదిత్య. షూరిటీ లేకపోతే కష్టం. ఆ బాబ్జీ గారు చాలా డేంజరస్ ఫెలో ఆదిత్య. అనంత పని చేస్తాడు. పాప మా భేమా గారు జాగ్రత్త. బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. రేపు మనకి పెళ్ళయ్యాక ఇబ్బంది అవ్వకూడదు కదా. ఏంటి, వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు? నిన్నే గాయత్రి అత్తమ్మ ఆదిత్య అంత అబద్ధం అక్క. ఏంటి? డబ్బుల కోసం ఆవిడ ఆడిన డ్రామా. ఏం మాట్లాడుతున్నా? కళ్ళు కూడా అనుకోలేదు ఇలా కలిసి వచ్చేసింది ఏంటో అనుకున్నా. అబద్ధం ఉన్నంత అందంగా నిజం ఎందుకు ఉండదక్క? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? వద్దక్క, ఆవిడ అలాంటిది అయి ఉండొచ్చు, ఆదిత్య అలాంటోడు కాదు. నిజంగా తను డబ్బు మనిషి అయి ఉంటే నేను ఇవ్వగానే తీసుకునేవాడు. వద్దన్నాడంటే తను మంచోడేగా. ఏం లేదు, అమ్మకి సడన్గా సీరియస్ అయింది, సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. డబ్బులన్నీ ఎఫ్డీలో బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఇప్పటికిప్పుడంటే కష్టం అంటున్నారు. మీ దగ్గర ఉన్న లక్ష అడ్జస్ట్ చేస్తే. Thank you.
థ్యాంక్స్. ఓ రెండు రోజులు వచ్చేస్తా. మీ నాన్నగారితో మాట లేరు, నైట్ షిఫ్ట్ అయినా ఎవరికి చెప్పనక్కర్లేదు. ఇది నా డబ్బు, నా పెళ్ళి కోసం ఎన్నో ఇష్టాలని వద్దనుకుంటే ఎన్నో ఆశల్ని ఊహించుకునేలా చేసిన డబ్బు. ఇది నాది, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిత్య, కనీసం నా పేరైనా తెలుసా మీకు? మార్నింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ రా, టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది. అంతా చూసుకుంటావుగా.
కొత్తగా వచ్చిన ఎస్ఐ తెగ రూల్స్ మాట్లాడుతుంది సార్. ఎక్యూజ్డ్కి హెల్ప్ చేసిన 3 మంత్స్ సస్పెండ్ చేస్తే మొన్న ట్రాన్స్ఫర్ అయ్యి మన స్టేషన్కి వచ్చింది అక్కాయి. ఏం చేస్తున్నారు? బయటికి రండి ముందు. క్రైమ్ సీన్ని కంటామినేట్ చేయకూడదని తెలీదా? సారీ మేడం. కూర్చొని బాతగని కొడుతున్నారు, అవుట్. రావయ్యా సార్. సార్ ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? సర్వెంట్ సార్, ఊరెళ్ళి పొద్దున్నే వచ్చింది. అంతకుడు బాడీని టబ్లో పడేసి ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు సార్. సర్వెంట్ వచ్చాక కట్టేసింది. ఎనీ ఎవిడెన్స్? లేదు సార్, చిన్న క్లూ కూడా దొరకలేదు. సో మర్డర్ చేసిన వాడికి ఫోరెన్సిక్ నాలెడ్జ్ ఉందంటావా? చంపడానికి వాడు వాడింది ఖచ్చితంగా కత్తి కాదు. ఇట్స్ అ వెరీ షార్ప్ ఆబ్జెక్ట్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ సార్. మర్డర్ జరిగిన ప్లేస్ ఇదే సార్. సార్, విక్టిమ్ పేరు ఆకాష్. మదర్ లేరు, ఫాదర్ యూఎస్లో ఉంటారు. కర్మ ఉన్న కేసులు చాలు అన్నట్టు ఇదొకటి. 201. ఏ సుధాకర్, ఇల్లు వినపడకపోతే మిషన్ పెట్టుకొని చావచ్చుగా. అదేం లేదు సార్, బాగానే వినపడుతుంది. కేసు డిస్కస్ చేస్తున్నాం సార్. ఏడ్చావు, ముందేళ్ళు సిగరెట్ పట్టరా. ఇల్లు ఓకే సార్. యామిని సార్, ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చేయి. అలాగే ఆడు బాబున్నాడుగా ఫారెన్లో, ఆడికి ఇన్ఫార్మ్ చేయండి. సిటీలో రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోండి. హీస్ మై కజిన్ బ్రదర్. ఇంట్లో డబ్బులు కానీ థింగ్స్ కానీ ఏమైనా మిస్ అయ్యాయేమో చెక్ చేయండి. లాకర్లో ఎప్పుడూ చాలా డబ్బు ఉంటుంది, అలాంటిది ఇప్పుడు లేదంటే సంథింగ్ హాస్ హ్యాపెండ్. ఎక్కడివి? నీకెందుకు, నీకు కావాల్సిన డబ్బే కదా. ఒక్క రాత్రిలో 9 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. ఏం చేస్తుంటావా అని డౌట్ వచ్చి అడిగా. రేయ్, చెప్పింది అబద్ధం అని తెలుసుకోవడం డబ్బులు ఎందుకు ఇచ్చావు? మీ అబద్ధం వినిపించింది, మీ అవసరం కనిపించింది. అట్నుంచి అటు వెళ్ళిపోయి ఉంటే, తిరిగి రాకపోయి ఉంటే? మీరు వెళ్ళిపోయి ఉంటే మిమ్మల్ని మర్చిపోవడం నాకు ఈజీ అయ్యేది, నన్ను మర్చిపోవడం మీకు కష్టం అయ్యేది. ఏంటిదంతా? తెలీదు ఆదిత్య, నాకు కొత్త. ఉంటా. ఉంటావా? కేసు మీద సిఐ గారికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు బయటి. ఏదో ఫార్మాలిటీకి నాకు అప్పచెప్పినట్టుంది.
మూడు రోజులుగా కంటిన్యూస్గా ఎంత ప్రయత్నించినా విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు, మనం మాత్రం ఏం చేయగలం మేడం? మేడం, పక్కింటి వాచ్మెన్ వాళ్ళ ఊళ్ళో పెళ్ళుందని రెండు రోజుల ముందే వెళ్ళిపోయాడు మేడం. ఐలు లాక్ చేసింది. మిగతా వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేశాం మేడం. ఇక్కడ సగానికి పైగా సమ్మర్కి సరదాలకి తప్ప రెగ్యులర్గా ఎవరు స్టే చేయలేదు మేడం. ఇట్లాంటి కొంపల్లో కింద ఫ్లోర్లో మర్డర్ జరిగితే పై ఫ్లోర్ ఒడికి తెలియదు. అట్లాంటిది ఎదురిల్లంట పక్కిల్లంట. ఈవిడికి ఆకాష్ మర్డర్ కేసుకి సంబంధించి కంటిన్యూస్ గా ఇంక్వైరీ చేస్తూ వస్తున్నాం సార్. మర్డర్ జరిగిన అదే రోజు రాత్రి ఆకాష్ ఎదురింట్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది. అయితే పార్టీ త్రో చేసింది ఆ ఇంటి ఓనర్ కొడుకు, ప్రాపర్ విజయవాడ. విషయం తెలిసి ఫోన్ చేసి పిలిపించాను సార్. ప్రాబ్లం ఏం రాదు కదండి. నువ్వేం వరిగాకయ్యా, ఏదో డౌట్ వచ్చి తీసుకుని వచ్చాం, కాసేపు వెయిట్ చేయి. కమ్ టు ద పాయింట్ యామిని. సో ఇది తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన సెల్ఫీ. సో జూమ్ చేసి రైట్ సైడ్ కార్నర్లో చూడండి సార్, మర్డర్ జరిగిన టైంకి ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్. అతను నిల్చునుంది ఆకాష్ ఇంటి బాల్కనీ. ఇతను నాకు తెలుసు, ఇతని పేరు సిద్ధార్థ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ పంపించండి. సో ఇతని ప్రెసెంట్ అడ్రస్ కనుక్కోండి, ఎన్ని కేసులు ఉన్నా పక్కన పెట్టి ఇతని మీద ఫోకస్ చేయండి సార్. ఓకే సార్. ఎన్ని రోజులకి దొరికేవరు? సిద్ధార్థ్, ఏం చేస్తున్నారు సార్? చిన్న ఎంక్వైరీ 10 నిమిషాలని చెప్పి తీసుకొచ్చి ప్రొద్దున 10 లోపల పడేశారు. అరుస్తున్నారు, పట్టించుకోవట్లేదు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. ముందు నా ఫోన్ ఇవ్వండి. నీకు ఆకాష్కి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆకాష్? ఆకాష్ ఎవరు? ఆర్ ఆకాష్, నంబర్ 31, సీ బ్రీజ్ విలా. తెలీదు. ఆదివారం రోజు రాత్రి ఇక్కడ ఉన్నావు. చిన్న పార్టీ. నీ పార్టీ నుంచి నువ్వే ముందే వెళ్ళిపోయావంట, ఏంటంత అర్జెంట్? మార్నింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందిరా, టైంకి వెళ్ళిపోతే బాగుండదు. అర్జెంట్ ఏం లేదు, స్లైట్ హెడేక్. హెడేక్? మరి పొద్దున్నే రిజిస్ట్రేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలని ఫ్రెండ్స్తో ఉన్నావంట. సోమవారం అసలు నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు. మొత్తం ఎంక్వైరీ చేశాం, నాటకాలు ఆడుకో. సార్, మీరు మన కథాన్ని మనసులో పెట్టుకుని నన్ను కావాలని నిరకించడం ట్రై చేస్తున్నారు. ఏమన్నావురా?
పార్టీ నుంచి 11:30కి బయలుదేరి నీకు నీ ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు. అలాంటిది 3:30 దాకా ఏం పిక్యూరో. దారిలో టైర్ పంచర్ అయింది. ఎక్కడ? సిఎంఆర్ సబ్వే. టైర్ మార్చడానికి 3 అవర్స్ పడుతుందా భూపతి? మాక్సిమం అరగంట సార్. నా కార్లో చాకీ లేదు. దారిలో వెళ్ళే వాళ్ళందరినీ హెల్ప్ అడిగాను, ఎవరు ఆపలేదు. ఒక కారు అతను ఆపాడు, కంతన్ దగ్గర జాకీ లేదని వెళ్ళిపోయాడు. చాలాసేపటి తర్వాత ఒక క్యాబ్ అతను హెల్ప్ చేశాడు. ఏ క్యాబ్? నోటీస్ చేయలేదు. కార్ నంబర్? వర్షం. సరిగ్గా చూడలేదు. ఏ క్యాబో తెలియదు, కార్ నంబర్ చూడలేదు. ఎవడో వచ్చి సాయం మాత్రం చేసి వెళ్ళిపోయాడు. వీడు చెప్పే స్టోరీ చాలా బాగుంది సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఆ రోజు ఆకాశ్ అనే వాడు దారుణంగా హత్య చేయబడ్డాడు. షార్ప్ వెపన్తో ఇక్కడ ఇక్కడ కసకసని పోడ్చి చంపారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఆకాష్ ఎవరో నీకు తెలీదు. ఆకాష్కి నీకు ఏ సంబంధం లేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఆడింటికి కూడా వెళ్ళలేదు. కానీ మర్డర్ జరిగిన అదే టైంకి వాడి బాల్కనీలో నుంచుని ఏం పీకుతున్నావు? ఒక్కటి చాలరా, నీ లైఫ్, నీ కెరీర్ ఫినిష్. చచ్చవరా నా కొడుకు. నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు. సిఐ నన్ను వాంటెడ్ గా టార్గెట్ చేస్తున్నాడు. కావాలన్నా మీద ఇప్పుడు పగ తీసుకుంటున్నాడు. నా ఫోన్ ఇవ్వండి. ఐ హావ్ ది రైట్ టు స్పీక్ టు మై లాయర్. సార్, ఒక చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? ప్లీజ్ కమ్ విత్ మీ సార్. రై రై, సార్ ఫుల్ టైట్ సార్. డ్రంకన్ డ్రైవ్ లో దొరికాడు. వీడి ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం కదా సార్. మధురవాడ స్టేషన్ ఇస్తే విని గుర్తుపట్టి మన స్టేషన్కి పంపించాడు. తీసుకురండి. ఎస్ సార్. మొన్న 2వ తారీఖు రాత్రి ఎక్కడ ఉన్నావు? 2 నిమిషాల క్రితం ఎక్కడున్నా అనేది సరిగ్గా గుర్తులేదు.
అలాంటిది రెండో తారీ తినమ్మా దిగిపోయింది చెప్తావా లేదా గుర్తించుకోవడానికి టైం ఏమండి సార్ ఆ రోజు మా ఫ్రెండ్ గుంట్లో బాగాలేదు హై ఫీవర్ ఆడుతూనే ఉన్నా ఆ టిఫిన్ తిని మంది వేసుకున్న తర్వాత నా రూమ్కి వెళ్ళిపోయాను నీ ఫ్రెండ్ పేరు వేమ బజార్ స్ట్రీట్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ షాప్ ఉంది ఆ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ అండ్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే సార్ ఏ సార్ది వెంటనే బయలుదేరి స్టేషన్కి రా ఇప్పుడా ఇప్పుడే చెప్పరా 36 24 36 డోర్ నెంబర్ 36 స్ట్రీట్ నెంబర్ 24 వైజాగ్ 36 అడ్రస్ అడిగారుగా సార్ చూసారా వాడి చేతిలో లేడీస్ హ్యాండ్కర్చీఫ్ ఎరా ఖర్చీఫ్ ఒకటేనా లేకపోతే లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయా సారీ మేడం ఈ ఖర్చీఫ్ మీద గౌరీశంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ జనవరి 12th 1990 గౌరీశంకర్ ఏదో జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు పేడి ఏంట్రా అది ఎనీ ఫార్మ్ ఆఫ్ టార్చర్ క్రూయల్ ఇన్ హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఇస్ ప్రొహిబిటెడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా ఏమంటాడు వినపడక అర్థం కాక వినపడ్డది అర్థం కాకే ఎంక్వైరీ కోసం తీసుకొచ్చిన సస్పెక్ట్ మీద చేయి చేసుకోవడం నేరం చేయి చేసుకోవడమే కాదు అమర్యాదగా ప్రవర్తించడం కూడా నేరమే ఐపీసీ సెక్షన్ 330 తెలీదా ఇండియాలో తెలుసు ప్రిత్పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇలాగే కొడత ఏమవుతుందిలే అనుకున్న సస్పెక్ట్ని కొట్టినందుకు చేయి చేసుకునే ఎస్ఐతో పాటు చుట్టూ చూస్తున్న పోలీసులందరినీ అందరినీ సస్పెండ్ చేసింది కోర్టు ఒక్కడిని కూడా వదలలేదు దెబ్బలు పై కనపడకుండా కొట్టురాగవా రిగరస్ ఇంప్రిజన్మెంట్ కఠిన కారాగార శిక్ష రగ్బీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా తెలీదుగా కొట్టమని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరికి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్ట్ అరెస్ట్ చేసి లోపలేసిన అక్యూజ్ ఏ జైల్లో అయితే ఉన్నాడో ఇప్పటికీ వాళ్ళిద్దరూ అదే జైల్లో ఉన్నారు అదే జైల్ సుధా చార్జ్ ఎందుకు సుధాకర్ పసుపులా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని లిస్టులో నా పేరు కూడా యాడ్ అవడానికా సారీ వాళ్ళకి కావాలంటే ఈ ఫోటో ఫ్రేమ్ గట్టివరా అరే అసలు ఇదెందుకు పరికిరాదురా వేస్ట్ సిద్ధార్థ మీద కేసు ఏమన్నా ఫైల్ చేసావేంటి లేదు జస్ట్ ఎన్క్వైరీ అని తీసుకొచ్చాం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ వాడు డెఫినెట్ గా వాడికి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి ఎక్కువసేపు వాడిని కస్టడీలో ఉంచటం ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ కాదు మరి పంపించేనా లేదంటే వెళ్ళి దింపిరానా అది సాది నిన్ను పిలిచింది నాకు హెల్ప్ చేయడానికి రా ఇంకో 2 నెలల్లో రిటైర్ అయిపోతున్నాను రా వీడంత చూడ్డానికి ఇంతకంటే అవకాశం దొరకదురా నాకేంద్రా నీకు ఆ సిద్ధార్థ గాడి మధ్య జరిగింది నేను మర్చిపోలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇప్పుడున్న ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలుసురా సిద్ధార్థలా ఉన్నవాడు
ఇంకొకడు దొరకడమే అసలు సమస్య. ఒకవేళ ఆ దొరికిన వాడు డైరెక్ట్గా నీ చేతికే దొరుకుంటే వాడినే లేకుండా చేసి ఆకాశం చెప్పిన వాడు సిద్ధార్థే అని కేసు క్లోజ్ చేసి ఉండొచ్చు. కానీ వాడు దొరికింది వేరే స్టేషన్లోనే. వాడిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నీ స్టేషన్లో నీకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కంప్లీట్ రికార్డ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ హత్య చేసింది ఇద్దరులో ఎవడో ఒకడు. నో డౌట్. అయితే ఇద్దరులో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు. ఇవాళ శుక్రవారం, రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు. సోమవారం పొద్దున్నే వాళ్ళిద్దరిని కోర్టులో ప్రజెంట్ చేయాలి. నీకున్న టైం ఈ రెండు రోజులే. ఈ లోపు హత్య చేసింది ఎవడో తేల్చు. సిద్ధార్థ, ఆదిత్య, ఫైండ్ అవుట్. Yes. Good morning, sir. మేమందరం ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ సార్. ఓకే. ఆకాష్ మర్డర్ కేసు బేస్ చేసుకుని ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేశాం సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అన్నట్టు బయటికి ఏం తెలియదు కదమ్మా. డోంట్ వరీ సార్, విల్ టేక్ కేర్. ఓకే. ఇది మీకు వినపట్టడానికి, ఇది నాకు వినపట్టడానికి. ఇంతకుముందు చాలా కేసులు చూసాం కానీ ఇటువంటి కేసు చూడడం ఫస్ట్ టైం. సిఐ ఒకవైపు, ఎస్ఐ ఒకవైపు, ఒక్క నిమిషం కూడా ఊపిరి అనేవలేదు. ఆ రెండు రోజులు ఇంకా నా కళ్ళ ముందే కదులుతున్నాయి. సోమవారం పొద్దున ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మన దగ్గర ఉన్నది జస్ట్ 48 hours. ఈలోపే ఆకాష్ ని చంపింది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నట్టు ఒకరికొకరికి తెలియనివ్వద్దు. సిద్ధార్థ్కి సంబంధించినంత వరకు సిద్ధార్థ్ ఒక్కడే సస్పెక్ట్. ఆదిత్య దృష్టిలో ఆదిత్య ఒక్కడే. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నిజం చెప్పే వరకు మంచి నీళ్లు కూడా ఇవ్వకండి. సిద్ధార్థ్ గారు పర్లేదు కాని సార్, ఆదిత్య గారు మాత్రం రిత్పాల్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ అని ఏవేవో చెప్తారు. చెప్పించేయండి అవుట్ సార్ది. ఆ నా కొడుకు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదురా. నీ సీరియస్నెస్ వాడి మీద అన్నట్టు కాకుండా కేసు మీదే అన్నట్టు ఉండాలి. నేను చూసుకుంటా. హత్య చేసింది సిద్ధార్థే అయితే ట్రాక్ క్లియర్. ఒకవేళ ఆదిత్య అయి ఉంటే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. తప్పించుకోకూడదు. షడ్ది. ఎందు సార్? తీరా. ఏంటిది? కన్స్ట్రక్షన్ సైట్ లో రాడ్ గీసుకుంది. తీరా. ఏయ్, టీషర్ట్ తీ. క్లియర్ గా చెప్పచ్చు కదా సార్. ఏంటి బైక్ స్కిడ్ అయింది. ఎంత టార్చర్ పెట్టినా చెప్పిందే చెప్తున్నారు పై ఇద్దరు. వాళ్ళంతటా వాళ్ళు నిజం చెప్తారనుకోవడం టైం వేస్ట్. మరేం చేద్దాం మేడం? అసలు ఆకాష్ ఎవరు? అతనికి వీళ్ళకి ఏంటి సంబంధం? ఇద్దరిలో ఎవరు అతన్ని మోడ చేశారు? ఎందుకు చంపుంటారు? ఆకాష్ గురించి పూర్తిగా తెలిస్తే మోడ చేసింది ఎవరని కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఎస్ మేడం. ఇంట్లోనే ఉండేవారు సార్ మా సార్. ఇప్పుడు బయటికి వెళ్ళడం చాలా తక్కువ. ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్ ఆడడం, అప్పుడప్పుడు గీటారు, గంటల కొద్ది కంప్యూటర్ ముందే ఉండేవారు సార్. మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్సా? మా కాలేజ్లో ఉన్నప్పుడు నేను వాడు సేమ్ మ్యూజిక్ బ్యాండ్. అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ ఆకాష్ యుఎస్ వెళ్ళాక అంతగా టచ్లో లేవు. మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చేసాడు? పర్టికులర్ రీజన్ ఏం లేదండి, రావాలనిపించింది వచ్చేసాను అన్నాడు అంతే. జాబ్ ఏదైనా? వాళ్ళ నాన్న మంత్లీ డబ్బులు పంపిస్తుంటారండి, సో వాడికి ఆ థాట్ కూడా లేదు. చాలా మంచోడు సార్ ఆకాష్ బాబు.
ఒకసారి మా అబ్బాయికి డెంగ్యూ వస్తే హాస్పిటల్ ఖర్చంతా ఆకాష్ బాబే చూసుకున్నారు. జీతం నుంచి కూడా పట్టుకోలేదు సార్. లవ్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ రిలేషన్షిప్స్ లవ్ మీద వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడెప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడితే నో చెప్పిందన్నాడు. బేసికలీ వాడు అమ్మాయిల దగ్గర చాలా రిజర్వ్డ్. ఈ మ్యూజిక్ గేమ్స్ అవే వాడి ప్రపంచం. వీడెప్పుడైనా చూసావా ఈ ఫోటోలో ఉన్న వాడిని? ఎక్కడైనా చూసావా? లేదు సార్. చూడలేదు. రెండో తేదీ రాత్రి నేను సఫరింగ్ విత్ ఫీవర్ మేడం. నా పార్ట్నర్ నన్ను దగ్గరుండి చూస్తున్నాడు. నేను మందులేసుకుని పడుకున్నాక నా పార్ట్నర్ తన రూమ్కి వెళ్ళిపోయాడు మేడం. ఆదిచ్చాడు మేడం పార్ట్నర్ అంటే. ఇద్దరు 420లో చేసేవని ఫ్రాడ్ పల్లే. మరి కేసులు ఏం ఫైల్ అవ్వలేదా? చేసే మోసంలో కూడా ఆదిచ్చాడి తెలివితేటలున్నాయి మేడం. ఇల్లీగల్ గా డబ్బు సంపాదిద్దాం అనుకునే సేట్లే వాడి మెయిన్ టార్గెట్. కేసు పెడితే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఇంతవరకు ఎవరు కేసు కూడా పెట్టలేదు. ఈసారి మొన్న కేసులో జైలుకి వెళ్లాల్సింది మేడం. ఆదిత్య గడి ఏదో లాపాయింట్ చెప్పి తప్పించాడు. ఏం చదువుకున్నాడు? వింటర్. ఇంటర్ మేడం. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్? అపాలజైజ్ మేడం. అలా కూడా నచ్చు మేడం. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలుస్తాం. ఈ కేసు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే మేడం. ఆదిత్యకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వదిలిపెట్టద్దు. ఎస్ మేడం. ఏంటి ఎస్? సారీ మేడం, వినపడలేదు. రాగం నడి తెలుసుకుంటాను మేడం. పైడి మేడం. ఆదిత్య, ఆకాష్, సిద్ధార్థ్ ముగ్గురి ఫోన్ రికార్డ్స్ నాకు కావాలి, ఇంక్లూడింగ్ ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే మేడం. ఆ రోజు రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఈ కేసు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే మేడం. సిద్ధార్థ్, ఆదిత్య, ఆకాష్ ముగ్గురి మొబైల్ నెంబర్స్ కి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను సార్. సిద్ధార్థ్ అండ్ ఆదిత్య ఇద్దరికి ఆకాష్ తో ఎలాంటి కనెక్షన్ లేదు. మరి సిద్ధార్థ్ అండ్ ఆదిత్యకి? నో సార్, ముగ్గురివి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్. ఎవరికి ఎవరితోనో ఎటువంటి కనెక్షన్ లేదు. ఎంక్వైరీ చేసిందని బట్టి ఆకాష్ గురించి చాలా పాజిటివ్ గా చెప్తున్నారు సార్. ఎలాంటి వీక్నెసెస్ కూడా లేవు. వాళ్ళ సిస్టర్ లాకర్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయన్నారు. సో ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేయమన్నాను సార్. మరి ఆ క్యాబ్ డ్రైవర్ సంగతి ఏమైంది? అందరికి ఇన్ఫార్మ్ చేశాం సార్. మాక్సిమం రేపు సాయంత్రం కల్లా ఫుల్. సాయంత్రం కల్లా ఉన్న రెండు రోజులు ఒక రోజు అయిపోయింది. ఈ మర్డర్ సిద్ధార్థ చేశాడని స్ట్రాంగ్ ఎవిడెన్స్ నాకు కావాలి. ఐ మీన్ సిద్ధార్థ ఆదిత్య. యు మే గో. Yes, sir. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైడి. కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది కానీ కనపడట్లేదు. సిఐ గారికి సిద్ధార్థ్కి ఏమైనా గొడవ? గుడ్ ఈవినింగ్ మేడం. పర్లేదు మేడం, మన సుధాకరే. విన్నా విననట్టే, ఉన్నా లేనట్టే. సిఐ గారికి సిద్ధార్థ్కి మధ్య ఏంటి గొడవ? మన సిఐ గారికి ఒక్కగానొక్క కూతురు మేడం. కాలేజీలో ఉండగా ఓ కుర్రాడిని ప్రేమించింది. కుర్రాడిది వేరే కులం. కుదరదని బలవంతంగా బంధువుల్లో సంబంధం కుదిర్చాడు. రెండు రోజుల్లో పెళ్ళనగా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకుని అట్నించాటి వెళ్లిపోయింది. కూతురు ఇంట్లోంచి వెళ్లిన దగ్గర నుంచి పెళ్లయ్యేంత వరకు పూర్తి తతంగం నడిపింది సిద్ధార్థ్ మేడం. ఎందుకంటే ఆ కుర్రాడు సిద్ధార్థ్ మంచి ఫ్రెండ్స్. హైలైట్ ఏంటంటే కూతురు ఎక్కడుందన్న సంగతి మన సిఐ గారికి ఇంతవరకు తెలీదు. మరి అంత చేసినోన్ని ఈజీగా ఎలా వదిలేస్తాడు మేడం? ఒకవేళ ఈ హత్య ఆదిత్య చేసినా దాన్ని సిద్ధార్థ్ మీదకి ఎలా నెట్టాలని చూస్తాడు. మొత్తం విన్నాను. కన్న కూతురు కంటే కులం గొప్పదా పైడి నీకు? ఏం చేసుకుంటావా కులంతో? నీ కూతురు ఎక్కడుందో నీకు తెలియపోవటం హైలెట్టా? చెప్పండి మేడం, మీరన్నా ఏం మనిషివయ్యా నువ్వు? మనోడికి అలా అర్థమైంది మేడం. అడిషనల్ ఎవిడెన్స్ దొరికితే తప్ప
మనమేం చేయలేం పాడి. హలో. హలో యాము, దిస్ ఇస్ పురుషోత్తం. పురుషోత్తంకి నా నంబర్ ఎవరిచ్చారు? కేసు గురించి మాట్లాడాలంటే నేనే ఇచ్చాను మేడం. ఈ నసగాడి వల్లే కదా నీ నంబర్ మార్చాల్సి వచ్చింది. సారీ మేడం. ఈ నసగాడి వల్లే నంబర్ మార్చాల్సి వచ్చింది. ఈ షార్ట్ గ్యాప్ లో ఇదే అన్నావు యాము, ఐ కుడ్ సెన్స్ ఇట్. చాలా టెన్షన్ లో ఉన్నాను. ఎందుకు కాల్ చేసావో చెప్పు. నీకు పర్సనల్, నీకు ఇక ఏ టెన్షన్ అవసరం లేదని నేను ఫోన్ చేశాను. ఏంటి? ఆకాష్ కేస్ సాల్వ్డ్. వాట్? దట్స్ వాట్. ఆకాష్ మర్డర్ కేస్ సాల్వ్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. బట్ నీకు ఆ నిజం తెలియాలంటే నాకు నిజం తెలియాలి. ఏంటిది? 3 నెలల క్రితం నిన్ను చూడడానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే పచ్చి బూతులు వాడాల్సి వస్తుంది. ఏంటి? నిన్ననలేదు. నన్ను అనవ నాకు తెలుసులే. బట్ ఎనీవేస్ పాయింట్కి వచ్చేస్తాను. మర్డర్ జరిగిన స్పాట్లో ఓ హెయిర్ శాంపుల్ కలెక్ట్ చేశారు మా వాళ్ళు. మర్డర్దా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఆకాష్కి సంబంధించిన అందరి హెయిర్ శాంపుల్స్ డిఎన్ఏ టెస్ట్ చేశాను. స్పాట్లో దొరికిన హెయిర్ శాంపుల్తో ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. ఇక మిగిలింది ఎవరు? సో మీరు ఇమీడియట్గా ఆ సస్పెక్ట్ హెయిర్ శాంపుల్ పంపిస్తే పొద్దున కల్లా కేస్ సాల్వ్. ఐడి మేడం, అడిషనల్ ఎవిడెన్స్ దొరికేసింది. ఎలాంటి కేసు అయినా సరే నేరం చేసిన వాడు ఎంత తెలివైన వాడైనా కానీ ఎక్కడో చోట దొరక్క మాండు. వాడి ఒక్క వెంట్రుక దొరికేశాడు. కేసు అంత ఈజీగా సాల్వ్ అయిపోతుందని అసలు అనుకోలేదు. సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరు హెయిర్ శాంపిల్స్ ల్యాబ్ పంపించాము. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ అంట. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏఎస్ఐ గారికి ఫోన్ చేశామా? చేశాం సార్. దారిలో ఉన్నారంట. కాపండి. Hey, what the hell?
ఖచ్చితంగా హత్య చేసింది వీడేనయ్యా, లేకపోతే పారిపోవడానికి ఎందుకు ట్రై చేస్తాడు? అబ్బా, ఆడు కొడితే మీ ముక్కు బయలింది. సుధా, బై మిస్టేక్ తగిలి ఉంటుంది లేవయ్యా. ఇంచు కూడా మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్ గా కొట్టాడు సార్. అవునా సార్? అసలు విషయం అర్థమైందా సార్? ఏంటి? ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు ముందే తెలుసు. ఒకడంటే ఒకడికి పడదు కూడా. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. మార్నింగ్ యాము, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ. ఏమైంది? యూనిఫామ్ లో కూడా అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. స్టేషన్ నుంచి హెయిర్ శాంపిల్స్ రాగానే టెస్ట్ చేశాను. మర్డర్ స్పాట్ లో దొరికిన హెయిర్ శాంపిల్ డిఎన్ఏ మీరు పంపించిన హెయిర్ శాంపిల్ డిఎన్ఏతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. నేనే మీకు కాల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో ఫస్ట్ శాంపిల్ తోనే తెలిపింది కదా అని జస్ట్ ఫార్మాలిటీ సేక్ రెండో శాంపిల్ డిఎన్ఏ కూడా టెస్ట్ చేశాను. ట్విస్ట్ ఏంటంటే, స్పాట్ లో దొరికిన హెయిర్ శాంపిల్ తో మొదటి సస్పెక్ట్ డిఎన్ఏనే కాదు, రెండో సస్పెక్ట్ డిఎన్ఏ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. సస్పెక్ట్లు ఇద్దరా? అవును. ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారా? డిఎన్ఏ కూడా యాస్టిస్ గా ఉందంటే మీ కస్టడీలో ఉన్న ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్. సిద్ధార్థ్ కొట్టిన 15 సెకండ్లకి నేను పుట్టాను. తండ్రి కొడుకుల డిఎన్ఏనే ఒకేలా ఉండదు మరలాంటప్పుడు? కరెక్ట్. తండ్రి కొడుకులే కాదు, నార్మల్ ట్విన్స్ అయినా సరే వాళ్ళ డిఎన్ఏలో వేరియేషన్ ఉంటుంది. బట్ ఐడెంటికల్ ట్విన్స్ ఒకే అండంలో ఫామ్ అయ్యే రెండు ప్రాణాలు. సో జిరాక్స్ కాపీలా ఒకేలా ఉండడమే కాదు, వాళ్ళ డిఎన్ఏస్ కూడా యాస్ ఇస్ గా సేమ్ ఉంటాయి. సో ఫైనలీ ఈ ఎవిడెన్స్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఫోటో ఎవిడెన్స్ దొరకగానే అయిపోయింది అనుకునే లోపే ఒక్కరు కాస్త ఇద్దరయ్యారు. ఎంత టార్చర్ పెట్టినా ఎవరు నేరం ఒప్పుకోవట్లేదు. సరే, డిఎన్ఏకి మించి ఇంకేం ఉంటుంది? కేసు సాల్వ్ అనుకుంటే డోంట్ వరీ, ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటది? ఫింగర్ ప్రింట్. ఐడెంటికల్ ట్విన్స్ అయినా సరే డిఎన్ఏ సేమ్ ఉన్నా సరే ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. క్రైమ్ సీన్ లో మా వాళ్ళు వెతికారు, ఏమైనా ఉంటే పంపే వాళ్ళంగా. మీ వాళ్ళు ఎలా వెతుకుంటారో తెలుసున్నా. కాఫీ నువ్వు వెళ్ళిపో, ఈసారి నేను ఎంటర్ అవుతాను. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ అటు. పాయింట్ ఆఫ్ ఎగ్జిట్? ఎంట్రీ అటు అయినప్పుడు ఎగ్జిట్ ఇంకోటి ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు అతను ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డు మీద ఎవరు లేకపోవచ్చు, బట్ తిరిగి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఉండి అతను వేరే ఎగ్జిట్ తీసుకున్నాడేమో. ఆ ఎగ్జిట్ ఇదే అయి ఉండొచ్చు కదా, మనకు కావాల్సిన ఫింగర్ ప్రింట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయేమో. గ్లవ్స్. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. హౌస్ డియామ్ కొట్టిందా? స్మెల్ కొట్టిందా? సేమ్ ఇలాగే ఇలాగే నాకు కూడా. జానకి రాశాడు, చెప్పానా స్మెల్ కొడుతుందా అని? అవుట్డేటెడ్ ఫెలో. యామిని, ఒక ట్రికీ క్వశ్చన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. భరత్ మ్యాట్రిమోనియల్ .com. అక్కడే నీ బ్యూటిఫుల్ ప్రొఫైల్ ని ఫస్ట్ టైం చూసి
I know you're blushing. మర్డర్ జరిగిందేమో పైన, కానీ పారిపోయింది కింద. నో క్లూ. పాయింట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అయి ఉండాల్సిన అవసరం లేనప్పుడు కింద నుండే ఎందుకు, ఇక్కడి నుంచే పారిపోవచ్చు కదా. కరెక్ట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో అయితే బెటర్ ఐ థింక్. బేసిక్ సెన్స్ కదండి, ఆ మాత్రం కూడా తెలియదు. ముందు సరిగా కాఫీ పెట్టడం తెలుసుకో, ఆ తర్వాత సలహాలు చెప్తూలే. కప్పు తీసి పడే బ్లడ్ ఎల్ బోర్డ్ ఫోరెన్సిక్స్ వచ్చే ఫేసారని ఇది ఏం చేస్తున్నారు? యాము, యాజ్ పర్ ది ఫోరెన్సిక్స్ ఈ స్పెసిఫిక్ కేసుకి మాత్రం పోలీస్ బుర్ర వార్తే బెటర్, లేకపోతే కేసు సాల్వ్ అవ్వదు. వేస్ట్ ఫెలో. నా నన్నవని నాకు తెలుసులే. నిన్నే అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళని కాదని మరీ పెళ్లి చేసుకుంది. అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ, నాన్న లాయర్. పెళ్ళైన కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్, అభిప్రాయ భేదాలు. నీకెంత చెప్పినా అర్థమవుతుంది, నువ్వు డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఏమి ఉద్ధరించవసరం లేదు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో చాలు. గొంతు చించుకుని అరుస్తుంటే ఏం మాట్లాడవేంటి? పిచ్చి పట్టిందా? సడన్ గా డివోర్స్ ఏంటి? ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో భారతి. 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇదే అవుతుందని తెలిసినప్పుడు ఎందుకు ఆలోచించడం? నాన్నతో నేను, అమ్మతో నేను. Love you, Nana. Love you, Mommy. Hey. Thank you, Mommy. అదంతా ఓకే. మీ అమ్మ ప్యాక్ ఆడేదంటగా, ఆ విషయం గురించి చెప్పు, వినడానికి ఫ్రెష్గా ఉంటుంది. ఆడు చెప్పాడా? వదలొద్దు, గట్టిగా పట్టుకోండి. కూర్చో కూర్చో. అంతమంది మగాళ్ళ మధ్యలో ఓ ఆడది క్లబ్కి వెళ్ళి మరీ ప్యాక్ ఆడడం మామూలు విషయమా? పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికో ట్యూషన్కో తీసుకెళ్లే తల్లులుంటారు, కానీ పేకాట క్లబ్కు తీసుకెళ్లిన తల్లి గురించి మాత్రం ఫస్ట్ టైం సార్ వింటున్నాం. మా అమ్మ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు బ్యాంక్ ఆఫీసర్గా. అవసరం అని ఎవరైనా హెల్ప్ అడిగితే చాలు, మా అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించేది కాదు. ఇదంతా చెప్పడం తెలీదా యాదవ్కి? ఏది పడితే అది ఎందుకు తింటావు నాన్న? చూడిప్పుడు ఆకలేసింది మమ్మీ. సారీ నాన్న, రేపటి నుంచి మమ్మీ క్లబ్ జోలికి వెళ్ళదు, సరేనా?
పాటేందో నాకు నాన్నకు అసలు అర్థమయ్యేది కాదు. అర్థం కావటం ఏముంది? పెళ్ళయ్యాక మా అమ్మ అనుకున్న లైఫ్ అనుకున్నట్లేదు. బాధ, కోపం, వాటికి ఆడ మగా తేడా తెలియదుగా. ఆయన మీరు ఎంతమంది తీసుకున్న డబ్బులతో మీ పిల్లలకి బిస్కెట్లు బట్టలు కొనిపెట్టలేదు, అంత మాత్రం వాళ్ళు మిమ్మల్ని నానాన్న పిలవటం మానేస్తున్నారా? ప్రయత్నించిన వీలు కావట్లేదేమిటి నాన్న, నా వల్ల చాలా లోతులోకి కోరుకుపోయాను, ఓడిపోయాను. ఈ నెల జీతం డబ్బులు కూడా మొత్తం పోగొట్టేశాను. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఆయన ఆకాష్ కేసు వదిలేసి అనవసరంగా మా గతం ఎందుకు గెలుపుతున్నారు? తెలుసుకోవాల్సింది తెలుసుకోండి ముందు. సిద్ధార్థ్ ఒక కంపల్సివ్ లాయర్, ఆ నోరు తెరిస్తే అబద్ధాలే. పైగా అనిపిస్తున్నాను సాఫ్ట్ ఏం కాదాడు. వన్ ఇయర్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. అది చెప్పలేదా? నేనా? హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ ఫోన్ చేశాడు కానీ సార్, 2006 జూన్ to 2007 జూన్, ఆ వన్ ఇయర్ ఆ హాస్పిటల్లో ఉన్నది ఎవరో, ట్రీట్మెంట్ తీసుకుంది ఎవరో అనేది వాళ్ళే చెప్తారు. అడగండి ఫోన్ చేసి, నాకు కావాల్సింది అదే. తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా కస్సా పొడిస్తే సాగం దిగిపోయింది. నెల రోజులు బెడ్ మీద ఉండి చచ్చి బతికాడు అతను. నేను ఆ పని చేసింది వాడా నేనే అని అడగండి సార్ ఫోన్ చేసి. ఈ మర్డర్ ఎవరు చేసింటారో కూడా మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు చెప్పింది నిజమే మేడం. లాయర్ కొడుకంటాడు, డాక్టర్ ఏదో అంటే కోపంతో పొడిచిందంట మేడం. అది పేరేంటి? తెలియదు మేడం. 12 ఏళ్ల ముందు జరిగిన సంఘటన. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 4 ఏళ్ళైంది. ఇలా జరిగిందని ఎవరో చెప్తే విన్నా మేడం. మరి ఆ డాక్టర్ గారు? పాపం గొంతులో పడవడంతో మాటలు కూడా పడిపోయినాయి మేడం. సంవత్సరం క్రితమే చనిపోయాడు. పేషెంట్ ని అడ్మిట్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ తీసుకుని ఉంటారుగా? కరెక్టే మేడం. బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఫైల్స్ అన్ని తగలబడిపోయినాయి. మిగిలిన స్టోర్ రూమ్ వేసినాం. నేను ఎత్తుకుతా మేడం, దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే. చెప్పరా. బుర్ర వేడెక్కిపోతుంది సార్ది, ఏం అర్థం కావట్లేదు. అరే నీ పనిలోనే ఉన్నాను, ఒక రూట్ దొరికింది, కొంచెం టైం ఇ, నేనే నీకు ఫోన్ చేస్తా. ఆదిత్య ప్రాబ్లం ఏంటి అసలు? అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అలాగా ఉన్నాడు. విపరీతమైన కోపం, డిస్టర్బ్డ్, ఫ్రస్ట్రేటెడ్, అసలు అర్థమయ్యాడు కాదు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్ అని నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అబద్ధం చెప్తున్నారు పైడి. వాళ్ళమ్మ ఎందుకు చనిపోయిందో సిద్ధార్థకి కూడా తెలియని నిజం ఆదిత్యకే తెలుసు. ఎదిగిన కొడుకున్నాడని కూడా లేకుండా ఏంటో ఆవిడ. అడిగేవాళ్ళు లేకపోతే అంతే, ఎన్ని ఆటలైనా ఆడతారు. అవునులే. మమ్మీ, నువ్వు భారత కొడుకు కదూ. నేను మీ మమ్మీ కొలీగ్స్. క్లబ్లో కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ట్యాబ్లెట్స్ టేబుల్ మీద ఉన్నాయి, ఏదైనా అవసరం ఉంటే మీ మమ్మీ నాకు ఫోన్ చేయమని చెప్పు. బాయ్.
నువ్వు ఊహించుకుంటున్నట్టు ఏమీ లేదు నాన్న. అమ్మ అలాంటి ఆడది కాదు. ఏమాత్రం కోపం కూడా చూపించే అవకాశం లేని ఫ్యామిలీలో పెరిగాను నేను. నలుగురు అనుకునే మాటలు బట్టి కూతురు ఎలాంటిది అని జడ్జ్ చేసే మెంటాలిటీ మా నాన్నది. ఉండలేకపోయాను. ఎక్కడికైనా ఎగిరిపోతే బాగుండు అనుకుంటుండగా మీ నాన్న నా లైఫ్లోకి వచ్చారు. పెళ్లి చేసుకున్నాం, బయటపడిపోయాను అనుకున్నాను. కానీ ఒక పంజరంలోంచి ఎగిరి ఇంకో పంజరంలో పడ్డానని తర్వాత తెలిసింది. అక్కడ మా నాన్నని ప్రశ్నించలేకపోయాను. ఇక్కడ మీ నాన్న అడిగే ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేకపోయాను. నిన్ను తీసుకుని బయటకు వచ్చేశాను. నేను రాగలిగానే కానీ అప్పటిదాకా నా లోపలున్న బాధ, కోపం నన్ను వదిలిపెట్టలేదు. ఆడ మగ తేడా మనుషులకే గాని ఆ బాధ కోపానికి తెలియదు కదా. తీసుకెళ్లి పడేసింది నన్ను ఆ అలవాట్లోకి. కనీసం ఆటలోనైనా గెలవలేకపోతానా అన్న ఓ మొండితనం నన్ను బానిసం చేసేసింది. ఎప్పుడైతే అర్ధరాత్రి పూట కొడుకు ఎక్కి ఎక్కి ఏడవటానికి తల్లిగా నేనే కారణం అయ్యాను. చాలరా నాన్న, నేనే లాభడానికి కారణం మా నాన్న మీ నాన్న అయ్యుండొచ్చు, కానీ నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నాదే, నీ మీద ఒట్టురా. ఇక నుంచి క్లబ్ ఛాయలు కూడా వెళ్ళను. లవ్ యూ నాన్న. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళను. స్కూల్ అయిపోగానే ఫుట్బాల్ వద్దు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసే నీకు ఇష్టమైన స్వీట్ చేస్తాను, తినేసి షాపింగ్కి వెళ్తాం, సరేనా? ఒక దారి నచ్చక ఇంకో దారిలో నడిచానే తప్ప అమ్మ ఎప్పుడు అట్టదారి తొక్కలేదు నాన్న. రాకపోతే నా మీద ఒట్టే. నన్ను నమ్ము. నేను చెప్పింది నీకు నిజమనిపిస్తే స్కూల్ అవ్వగానే ఇంటికి వచ్చేసే ఫుట్బాల్ వద్దు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఆదిత్యను మా ఇంటికి తీసుకొచ్చారు. వారి దగ్గర లేని అని నా దగ్గర ఉండేసరికి ఓ తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది అడ్లు. నాన్న అసలు నన్ను పట్టించుకునేవాడే కాదు, ఎదురుగా ఉన్నా ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపించేది. సిద్ధార్థ్ గారికి నేను అన్న అనే ఫీలింగ్ ఉండేది కాదు. అమ్మ లేని ఇల్లు నా ఇల్లు కాదని అర్థమైంది. ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడిష్టం.
నాన్న తను ఎక్కడ జాయిన్ చేసినా కొద్ది రోజులకే బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అదర్స్ అని టీసీహెచ్ పంపించేవారు. నీకన్నీ మీ అమ్మ దరిద్ర బుద్ధులు వచ్చినీరా? మా అమ్మనే అంటావా? నాన్నే కొడతారా? కొట్టుకుని చేస్తారా? మా అమ్మ బతుకుని మీరిద్దరూ చావాల్సింది. నానకేమో ఆయనలా నేను లా చదవాలనేది కోరిక, కానీ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. ఆదిత్య లా జాయిన్ అయ్యాడు. అది నాన్న మీద ఉన్న ప్రేమతో కాదు, నా మీద ఉన్న కోపంతో అని వాడు 1 ఇయర్లోనే కాలేజ్ మానేసాక అర్థమైంది. ఎప్పుడు నాకంటే ఓ మెట్టు పైన ఉండాలని చూసేవాడు. నాకు 3 లాంగ్వేజెస్ వచ్చు, వాడు 6 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. డబ్బులు అవసరమైనప్పుడు మాత్రం ఇంటికి వచ్చి ఎంత దొరికితే అంత పట్టుకెళ్ళిపోయాడు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు మధ్య నా కాస్త కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. ఎవరి లైఫ్ ఆడిదే, ఎవరి లైఫ్ ఆడదని నేను అనుకున్నాను. కానీ నన్ను ఫాలో చేస్తున్నాడని కొన్నాళ్ళ క్రితమే నాకు అర్థమైంది. నేను మంచి ర్యాంక్తో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓన్గా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. Personally and professionally, my life was sorted and I was very happy. Tattu kolagapada Aditya, endukante vaadi life complete contrast. No clarity, hopeless. Daniki todu mandu, cigarette, gambling. Ammayil meeda vaadukunna opinion averu. Life lo vaadukunna one and only obsession nene. ఎలాగైనా నా లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. కొన్న డైమండ్ రింగ్ అనిపించట్లేదురా? ఏంటి? ఖచ్చితంగా అది వాడిపోయి ఉంటది. డిపార్ట్మెంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చూసుకుంటాను. రే, అఫీషియల్ కాదు. అర్థమైంది. వాళ్ళే సిద్ధు. అన్ని రకాలుగా ప్రయత్నించాం సార్. ఇంకొచ్చి కొడితే పోయేలా ఉన్నాడు. నిజంగా రింగ్కి ఈడికి ఏ సంబంధం లేదు సార్. ఓకే, మీరు వెళ్ళిపోండి. కబోర్డ్లోని వాచ్లో ఉన్న డ్రా ఓపెన్ చేయి. ఉందా? అమ్మ ఫోటో ఒకటి ఉండిపోయింది నీ దగ్గర. ఆ ఫోటో కోసం వచ్చా. నా ఒంట్లో ఇన్ని పార్ట్లు ఉన్నాయని ఒక్కొక్క దాని మీద వాళ్ళు కొడతనే తెలిసిందిరా. అసలు నేను అంటే నాకు మంట. తప్పు చేశావురా, ఈసారి మంట మామూలుగా లేదు. ఇద్దరిది ఒకే బ్లడ్ అన్ను గుర్తు చేశావు. నేను చేస్తా. ఆ ఇన్సిడెంట్ తర్వాత
మళ్ళీ వాడిని వాళ్ళే చూశాను. దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. మేడం, నాకెందుకో వీడు చెప్పేదంతా నిజమే అనిపిస్తోంది మేడం. వీడు అబద్ధం ఆడుతున్నాడు సార్. హత్య చేయకపోతే పారిపోతానికి ఎందుకు ట్రై చేస్తాడు సార్? సిద్ధార్థ దొరికాడురా. థ్యాంక్ యూ. పరైపోయింది, వెంటనే బయలుదేరి ఆఫీస్కి వచ్చాయి. సార్ భూపతి గారు, మీ ఇద్దరిని సిఈ గారు పిలుస్తున్నారు. సుధా, ఏయ్ పిలుస్తున్నారు. రాఘవ. మేడం. ఏంటి? తెలియదు మేడం, సిఈ గారు వాళ్ళిద్దరిని రమ్మన్నారు. ఓకే, నువ్వు వెయిట్ చేయి. ఓకే మేడం. ఇన్ని చెప్తున్నావు, మొన్న సిఐ గారు అడిగిన ఒక్క క్వశ్చన్ మాత్రం ఇంకా ఆన్సర్ చేయలేదు. రిజిస్ట్రేషన్ ఉందని పార్టీ నుంచి వెళ్ళిపోయిన నువ్వు తర్వాత రోజు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు ఎందుకు? పర్లేదు చెప్పు. 9884-88431 శ్వేత, సిఐ కూతురు నంబర్. అవునండి, ఆ రోజు నేను నా హస్బెండ్ సిద్ధార్థ్ని కలవడం కోసమే వైజాగ్ వచ్చాం. కలిశాడు. ఫైనాన్షియల్గా మేము కొంచెం ఇబ్బందుల్లో ఉంటే అర్థం చేసుకుని తనే హెల్ప్ చేశాడు. ఏమైంది? నథింగ్. వాళ్ళ అమ్మాయి గురించి ఇంత క్లూ దొరికినా సిఐ వాళ్ళని వదిలిపెట్టడం, అందుకే చెప్పలేదు. సిఐ గారు తెలియదు మేడం. ఫోన్లో మాట్లాడుకుంటూ భూపతి సుధాకర్తో బయటకెళ్లారు మేడం. పైడి మేడం, కీ లేకుండా డోర్ ఓపెన్ చేయడం మీలో ఎవరికైనా వచ్చా? అందరికొచ్చు మేడం. కార్ కీస్ ఎక్కడ ఉన్నాయో వెతకండి. ఓకే మేడం. సిద్ధార్థ్ మీద మీకింకా నమ్మకం కలగట్లేదా మేడం? మర్డర్ జరిగిన రోజు నైట్ తన కార్ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల వాళ్ళింటికి రావడానికి 3 గంటలు పట్టిందన్నాడు. కానీ మన ఎన్క్వైరీలో తను చెప్పింది నిజమని నమ్మడానికి ఏ ఎవిడెన్స్ లేదు. క్యాబ్ సర్వీసెస్ అన్నంటే కార్ కీస్ సిద్ధార్థ్ జెన్యునా కాదా అని ఇప్పుడు తెలిసిపోతుంది. దారిలో టైర్ పంక్చర్ అయింది. జెన్యునే మేడం, టైర్ పంక్చర్ అయింది. నీకోసం పోలీసులు వస్తే. పోలీసులా? 2వ తేదీ రాత్రి నీకు జ్వరం, దగ్గర నేనే చూసుకున్నానని చెప్పు. వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ వచ్చే లోపు ఎస్కేప్ అయిపో. 2-3 రోజులు ట్రావెలింగ్ లో ఉండు, ఎక్కడ ఆక్కో. పోలీసులు ఏంటి వేరుపడం ఏంటి? అసలు ఏం చేసావురా? బాబ్జీకి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏయ్ చెప్పింది జే. బండ్ల డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా. సారీ మేడం, 5 నిమిషాల్లో తెచ్చేస్తా. త్వరగా. ఓకే మేడం. సరే రాఘవ. మేడం. ఏంటి పైడి? ఈ హత్య చేసింది ఆదిత్య మేడం. ఆకాశ్ చనిపోవడానికి 4 రోజుల ముందు తన అకౌంట్లోంచి 11 లక్షలు డ్రా చేశాడు. కరెక్ట్గా మర్డర్ జరిగిన తర్వాత రోజు ఉదయం ఆదిత్య చేపల బాబ్జీని కలిసి తన ఫ్రెండ్ వేమా చేసిన అప్పు 9 లక్షలు వడ్డీతో సహా తీర్చేశాడు. దానికి తోడు నిన్న నైటే ఆ వేమాగాడు కూడా ఊరొదిలి పారిపోయాడు మేడం. సాయంత్రమే ఈ ఇన్ఫర్మేషన్ సిఐ గారికి తెలుసు మేడం. మీకు తెలిస్తే వాళ్ళనుకున్న ప్లాన్ స్మూత్గా జరగదని మీకు తెలియనివ్వలేదు మేడం. ఏంటా ప్లాన్? హత్య జరిగిన అదే 2వ తారీఖు రాత్రి బజారు వీధిలో ఓ పెద్ద జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది మేడం. చేసింది ఎవడని తెలియదు, అన్సాల్వ్డ్ కేసు. ఆ దొంగతనం చేసింది ఆదిత్య అని ప్రూవ్ చేసి కేసును మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన సిఐ గారు. అక్కడ వీలుపెట్టరా. సిఐ తన పగని మనసులో పెట్టుకుని వాంటెడ్గా సిద్ధార్థని ఇందులో ఇరికించాలని చూస్తున్నాడు. అది మేడం. పెట్టరా. ఎందు సార్? నీ మంచి కోసం. ఆకాశ్ చనిపోయే ముందు రోజు రాత్రి ఆడింటి లాకర్లో ఉన్న 11 లక్షలు చనిపోయకలేవు. తర్వాత రోజు పొద్దునే బాబ్జీ అనేవాడికి 9 లక్షలు ఇచ్చి నీ ఫ్రెండ్ అప్పు తీర్చావు. ఈ ఒక్క పాయింట్ చాలరా, ఈ హత్య నువ్వే చేశావు అనడానికి. ఆ డబ్బు నేను ప్యాకాట్లో గెలిచాను సార్. ఏంటి? ఆ 9 లక్షలు నేను ప్యాకాట్లో గెలిచాను సార్.
రతన్ లాల్. మా గెస్ట్ హౌస్ లో మంత్లీ వన్స్ పోకర్ ఆడతాం సార్. మినిమం ఎంట్రీ 1 lakh సార్. 2వ తేదీ రాత్రి ఆదిత్య కూడా వచ్చాడు సార్. తెల్లారిదాకా ఆడి 10 లక్షలు గెలిచాడు సార్. కోర్టులో యాసిడ్ తీసుకొని చెప్తాను సార్. ఏసీబీ గారు కూడా వస్తుంటారు సార్ మా గెస్ట్ హౌస్ కి. థ్యాంక్ యూ సార్. సార్ కేస్ సాల్వ్డ్. సిద్ధార్థ్ కల్ప్రిట్. ఓకే కేస్ సాల్వ్డ్. ఆదిత్య గారు కల్ప్రిట్. చెవులతో పాటు మైండ్ కూడా దొబ్బిందా? స్టేషన్ నుంచి ఫోన్ సార్. ఆ రోజు తన కారు టైర్ పంచర్ అయితే ఒక క్యాబ్ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడే, ఇప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ మన స్టేషన్ లో ఉన్నాడు సార్. ఏంటి సార్ ఇంత మంచి న్యూస్ చెప్తే కామ్గున్నారు? ఆల్రెడీ క్యాబ్ సర్వీసెస్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాం సార్. మాక్సిమం ఎంక్వైరీ చేసినట్లే. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేషన్కి వచ్చి కలమని చెప్పారు సార్. అతను 2 డేస్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాడు సార్. విషయం తెలిసి ఇప్పుడే గంట క్రితం స్టేషన్కి వచ్చాడు సార్. సిద్ధార్థ్ కార్ టైర్ పంచర్ అయితే హెల్ప్ చేసిన ఎత్తనండి సార్. ఇన్ఫర్మేషన్ జెన్యునేగా? అవును సార్. హత్య జరిగిన రోజు ఆదిత్య తన గెస్ట్ హౌస్ కు వచ్చి ప్యాక్ ఆడాడని చెప్పి సేట్ స్వయంగా చెప్పాడు. సో ఆకాష్ ని ఆదిత్య చంపలేదు. హత్య జరిగిన అదే టైంకి సిద్ధార్థ కారు టైర్ పంచర్ అయితే సాయం చేసిన క్యాబ్ డ్రైవరే సాక్ష్యం. సో ఆకాష్ ను సిద్ధార్థ కూడా చంపలేదు. ఇద్దరిని కోర్టులో ప్రజెంట్ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు. కోర్టే డిసైడ్ చేయాలి. అటు ఇటు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చాం. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి మాది. కేసు 7 నెలలు నడిచింది. ఫైనల్ గా జడ్జ్మెంట్ డే వచ్చింది. CC 220/2019 ఆదిత్య సిద్ధార్థ్. కోర్టు అలాంటి తీర్పు ఇస్తుందని అసలు అనుకోలేదు. మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఒక్కడు ఎవడని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ వారు పూర్తిగా విఫలమయ్యారు. నేరం చేసిన వాడికి శిక్ష విధించాలని చట్టానికి మాత్రం ఉండదా? ఎవడని తెలియకుండా ఎవరేం చేయగలం? ఇద్దరిని శిక్షించలే, ఎందుకంటే ఇద్దరిలో ఒకడు నిర్దోషి. 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనేది మన రాజ్యాంగంలో ప్రథమ సూత్రం. నా ముందున్న రుజువులను బట్టి తీర్పునివ్వాలి. ఆర్ యు ద వన్ హూ ఇన్వెస్టిగేటెడ్ దిస్ కేస్? సార్ మీ డిపార్ట్మెంట్కే ఇది బ్లాక్ మార్క్. ఆకాష్ హత్య కేసులో నిందితుడు ఎవరన్నది నిరూపించలేకపోవడం వల్ల నేరస్తులుగా భావించిన సిద్ధార్థ్ ఆదిత్య ఇద్దరిని కోర్ట్ విడుదల చేస్తుంది. ఇద్దరిని రిలీజ్ చేసేశారా సార్? అవునమ్మా. ఇంతకీ ఇద్దరిలో ఆ హత్య చేసింది ఎవరు సార్? తెలీదమ్మా. తెలీదండి. తెలీదు. మేడం, వస్తువులని పై ఫ్లోర్లకు షిఫ్ట్ చేస్తున్నాం. మీ ఫైల్స్ ఏమన్నా? ఓకే. ఈ ఫోటో సిద్ధార్థ్ ఇంట్లో తిరిగి పెట్టమన్నానుగా. సారీ మేడం, మర్చిపోయాను. ఇవ్వండి మేడం, రాఘవకి ఇచ్చి పంపించేస్తాను. ఓ ఆ అమ్మాయ, 7 నెలలుగా కేసు నడుస్తున్నా ఒక్కసారి కూడా సిద్ధార్థ్ని కలవడానికి రాలేదు. తన ఇంట్లో ఈ ఫోటో దొరికినప్పుడే అడిగి అనిపోయాడు ఈ అమ్మాయి గురించి. మనం వాణ్ణి ఛార్జ్ చేసి జైల్లో పెట్టడం వల్ల బ్రేకప్ అయిందన్నాడు. ఏమైంది మేడం, అంతలా ఆలోచిస్తున్నారు? ఫస్ట్ డే సిద్ధార్థ్ని ఎంక్వైరీ కని తీసుకొచ్చినప్పుడు దొరికిన ఫోటో ఎవిడెన్స్ తనకు చూపించాం, గుర్తుందా? ఐడి గుర్తుందా? ఎస్ మేడం. అది చూసి సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోయాడే తప్ప ఆ ఫోటోలోంది నేను కాదు, నా ట్విన్ బ్రదర్ అని చెప్పలేదు. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైడి.
కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది, కానీ కనపడట్లేదు. హలో, యామినేని మాట్లాడుతున్నాను, ఎంవీపీ స్టేషన్ ఎస్ఐ. చెప్పండి మ్యామ్. ఆకాష్ కాలేజ్లో ఉండగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే నో అందని చెప్పారు కదా? అవును మ్యామ్. ఆ అమ్మాయి పేరేంటి? మహిమ. ఫ్రెండ్ పెళ్లికని మహిమ కోల్కతా బయలుదేరింది, కానీ కోల్కతా వెళ్లలేదు. తన ఫోన్కి చాలాసార్లు ట్రై చేశాను, కానీ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్లో ఉంది. సిద్ధార్థ్, సారీ టు సే దిస్, ఈ విషయం నీతో చెప్పడం కరెక్టో కాదో తెలీదు, బట్ సిచ్యువేషన్ తప్పట్లేదు. వైజాగ్ నుంచి బయలుదేరాక మధ్యలోనే తను ఒకరితో వేరే స్టేషన్లో దిగిపోయిందని తెలిసింది. ఇట్ సీమ్స్ దే వర్ వెరీ క్లోజ్. మహిమ సంగతి నా బాగా తెలుసు, తన అలాంటిది కాదు. డైరెక్ట్గా కళ్ళతో చూసిన అమ్మాయే చెప్పింది సిద్ధార్థ్. నీ మంచి కోసమే చెప్తున్నా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, తన్ని మర్చిపో. తన మధ్యలో ఒక అతనితో దిగిపోయిందన్నావు కదా, అతను ఎవరు నాకు తెలుసా? ఆకాష్, మహిమ కాలేజ్ మేట్. డ్రింక్స్ పైక్ చేశా, అన్కాన్షియస్ అయ్యాక మధ్యలోనే నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి 2 రోజులు నా కసి తీర్చుకున్నా. Nobody ever says the word no to me. After what the drug orders ichi champesa 10 lakhs ichi a case lekunda chesa chache mundu kuda nee pere telusukondi chachindra. మేడం, హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు పంపించారు మేడం. మనం అడిగిన డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా దొరకలేదు, కానీ చీఫ్ డాక్టర్ పర్సనల్ ఫైల్స్లోంచి ఆదిత్య సిద్ధార్థ్ సంబంధించిన పేపర్స్ దొరికితే పంపించారు మేడం. ట్రీట్మెంట్ తీసుకుంది ఎవరు మేడం, సిద్ధార్థ లేక ఆదిత్య? ఇద్దరు. నిజమే మేడం, సిద్ధార్థ్ 3 నెలలు, ఆదిత్య 1 సంవత్సరం ఉన్నారు మేడం. 16 ఏళ్ళప్పుడే ఆ ఇద్దరు ఒకరినొకరు చచ్చేంత కొట్టుకున్నారు మేడం. ఆ రిపోర్ట్లో చీఫ్ డాక్టర్ రాసిన లాస్ట్ లైన్ చదవండి మేడం, మీకే అర్థమవుతుంది. ఇద్దరికి ఒక్కల మీద ఇంకొకరికి చంపేసుకోవాలన్నంత కోపం ఉన్నా సమస్య అంటూ వస్తే ఇద్దరు ఒక్కటైపోతారు. Thank you.
పోలీస్ స్టేషన్ నుంచి నేను పారిపోతున్నప్పుడు నాకు అడ్డుపడగానే నా మీద కోపంతో అనుకున్నాను. నాకు హెల్ప్ చేయడం తర్వాత అర్థమైంది. నువ్వు ఆకాష్ గారిని చంపడానికి నెల రోజుల ముందే వాడి మీద నీ ఫోకస్ వెళ్ళిందని నాకు తెలుసు. ఏ ఎవిడెన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాను అనుకుని ఇన్వెస్టిగేషన్ వదిలేశావు. నేను ఫాలో అయ్యా. ఫోటో ఎవిడెన్స్ అడ్డంగా దొరికిపోయావు. ఎయిర్ టైట్ కేస్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా ఊరి. నేను లోపలికి వస్తే తప్ప నువ్వు బయటికి రాలేవని అర్థమైంది. నువ్వు కూడా వీడి ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం కదా సార్. మధురవాడ స్టేషన్ శివుని గుర్తుపట్టి మన స్టేషన్కి పంపించాడు. నీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఆ నాగేంద్ర ఎంత దూరం వెళ్తాడని నాకు తెలుసు. ఆడు సిఐ, తలుచుకుంటే ఏమన్నా చేయగలడు. ఆడు నాపాలంటే సోర్స్ ఏంటో అని ఆలోచించా. అప్పుడు దొరికింది యామిని. ఏమైంది మేడం? తన గురించి పూర్తిగా తెలుసుకుని స్టేషన్లోకి ఎంటర్ అయ్యాను. స్టేషన్లోకి ఎంటర్ అవడంతోనే నాతో గేమ్ మొదలెట్టేశాడు పేడి. సిద్ధార్థ్ మీద డౌట్ రానివ్వకుండా ఫోకస్ అంతా వాడి మీదకే వెళ్ళేలా నన్ను డైవర్ట్ చేసేశాడు. తను ఆల్రెడీ ఒక కేసులో అక్యూజ్కి హెల్ప్ చేసి 3 నెలలు సస్పెండ్ అయింది. వర్క్లో చాలా సిన్సియర్ కానీ బేసిక్గా నేచర్ ఏ సాఫ్ట్. కరెక్ట్గా కాన్ చేస్తే నీకు హెల్ప్ చేస్తా అనుకున్నాను, అలాగే చేసింది. ఆ క్యాబ్ డ్రైవర్ని ఏర్పాటు చేసింది నేనే అని ఎవరికి తెలియకూడదు. మన మధ్య ఉండాలి. యామినికి నిజం తెలిసి కేసు రీఓపెన్ చేస్తే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. కానీ ఏం పేకలేదు, ఎందుకంటే తనే నీకోసం తప్పుడు సాక్ష్యం క్రియేట్ చేసింది. ఉద్యోగం పోవడంతో పాటు తన్ని కూడా లోపలేస్తారు. సో ఈ కేస్ యామినితో క్లోజ్. ఎవరు గేమ్ ఆడారు చెప్పండి మేడం. ఏం లేదు. చిన్నప్పుడు హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ని మన ఇద్దరిలో ఎవరు పొడిచారో తెలియదు కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చారు. కానీ చట్టంలో అలా కుదరదు. నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ గ్యాంబిల్ ఇదే. రిస్క్ చేశాడాను, గెలిచాను. నా కోసం ఎంతకంత రిస్క్ చేశావు? నీకోసం కాదురా, అమ్మ కోసం. అమ్మ గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నాకో షర్ట్ కొంటే నీకో షర్ట్ కొనేది. నిన్ను తలుచుకుని ఆడవని రోజంటూ లేదు. ఓ పక్కనే ఉన్నా ఆనందం, ఇంకో పక్కను లేవనే బాధ. నువ్వేరు నేను వేరు అనేది ప్రపంచానికిరా, మనకి ప్రపంచాన్ని చూపించిన అమ్మకు కాదు. అమ్మ బ్రతుకుంటే నన్ను ఏం చేయమనేదో అదే చేశాను. ఎటెల్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్న నాకు ఓ దారి దొరికింది, గాయత్రి. అంతా వదిలేశాను. తను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు? ముంబై వెళ్తున్నాను. అట్నుంచి అట్టే కోపెన్హేగన్. తిరిగి వచ్చే ఆలోచన లేదు. బహుశా మనం కలవటం అయితే లాస్ట్.
ఏమైంది? మా అమ్మని వాళ్ళ నాన్న అర్థం చేసుకోలేకపోయాడు, మా నాన్న అర్థం చేసుకోలేకపోయాడు. చివరి కొడుకుగా నేను కూడా ఆ రోజు కనీసం నేనన్న మా అమ్మని అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు తను మన పక్కన ఉండేది. పోగొట్టుకున్నాను. రామాయణం మగాడు కాకుండా ఆడదో రాసిండాల్సిన గాయత్రి. ఆడదాన్ని అనుమానించాలనే ఆలోచన అక్కడితో ఆగిపోయింది. చివరిదాకా నేను అర్థం చేసుకోవటం తప్ప నీకోసం ఇంకేం చేయలేను.